అది ఒక పెద్ద ఆఫీస్ బిల్డింగ్. అందులో బోరెడు గదులు. ఆ గదుల్లో రకరకాల డిపార్ట్మెంట్లు. ఆ డిపార్ట్మెంట్లలో చాలామంది మగ ఆడ ఉద్యోగులు. వాళ్ళల్లో రకరకాల మనస్తత్వాలు. ఒక్కో డిపార్ట్మెంట్కు ఒక్కో మేనేజరు. ఈ మేనేజర్లందరిపైన పెత్తనం చలాయించే జనరల్ మేనేజర్ మరొకరు. అతనికి 4 అంకెల్లో పెద్ద జీతం. తిరగడానికో కారు, కూర్చోడానికో ఎయిర్ కండిషన్డ్ రూము. ఆ రూముల్లో ఫోన్లు, ఫ్యాన్లు, గోడ్రేజ్ బీరువాలు. అతని జీతానికి తగినట్లే అతని డ్రెస్సు. ఆ డ్రెస్సులో చిరునవ్వుల్ని, చిరుకోపాలని అకారణంగానే ప్రదర్శించే నేర్పున్న పర్సనాలిటీతో ఎప్పుడూ తన హోదాని నిలబెట్టుకునేందుకు తాపత్రయపడుతూనే ఉంటాడు. కానీ అది ఎవ్వరికీ తెలియనీయడు. అతడి పేరు శ్రీపతి. సామాన్యంగా ఆఫీసుకు శ్రీపతి 1/2 గంట తక్కువ కానీ ఆలస్యంతో వస్తాడు. వచ్చిన దగ్గర నుంచి లేటుగా వచ్చిన చిరుకుమస్తాల ఫైలు 1/2 గంట పరిశీలించి అరడజన తాకీదులు డిపార్ట్మెంట్ మేనేజర్లకి పంపుతాడు. వాళ్ళు మాత్రం తక్కువ వాళ్ళు కాదు కనుక వెంటనే టైప్ కొట్టించి అందరికీ తలో మెమో అందించి తమ హోదా నిలబెట్టుకుంటారు. శ్రీమతికి ఒళ్ళు బాగాలేకో, చంటాడికి పాలడబ్బా వేట వల్లో, లేక తనకే కాస్త అస్వస్థతతోనో, లేకపోతే బస్సులు దొరక్కపోయో, పాపం వాళ్ళు హడులుతూనే వస్తారక్కడికి. వాళ్ళ భయానికి తగినట్లే 5 నిమిషాల్లో అపాలజీ కోసం అథారిటీలు రానే వస్తాయి. ప్రాణాలు ఉసూరు మంటాయి కొందరికి. చిన్న ఉద్యోగులు చేస్తే మహానేరం, అదే పెద్ద ఉద్యోగులు చేస్తే గొప్ప అని మనసులోనే ఉడికిపోతారు మరికొందరు. యువక రక్తం పొంగులెత్తేవారు. శ్రీపతి ఆదిగా గల పెద్దన్ని తలుచుకుని, అయితే అలవాటుకు విరుద్ధంగా చిన్న ఉద్యోగుల నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు ఆనాడు అలా నోరు తెరిచి చూస్తూ ఉండేటంత ఆశ్చర్యాప్తిలో ముంచివేస్తూ శ్రీపతి అసలు టైంకి 10 నిమిషాల ముందే వచ్చి తన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. మరో 5 నిమిషాలకి దివి నుండి భువికి దిగివచ్చే పారిజాతమే నీవై నీవై అన్నట్లు, దివి నుండి భువికి దిగివచ్చే పారిజాతమే నీవై నీవై అన్నట్లు పొడుగు పొట్టి కానీ చక్కని ఆకృతి తీర్చిదిద్దినట్లుండే విశాలనైన ద్వయం, తెరిసిన పూలాంటి నాసిక నయనద్వయం, దిరిసిన పూలాంటి నాసిక 16 వన్నెల బంగారు ఛాయ, శంఖం వంటి మెడ. ఆ మెడలో తను భాగ్యానికి తామే మురిసే ముత్యాల నెక్లెస్, పొడవైన నొక్కుల జుట్టు, సగం వరకు అల్లి వదిలిన జడ, ఆ జడలో మల్లెలు మరువం కలిపిన దండ. అసలు అప్సరాంగన అంటే ఇలాగే ఉంటుంది, అర్థం చేసుకోండి వెర్రి వాళ్ళలారా అన్నట్టున్న ఆమెను చూస్తూనే చిన్న పెద్ద ముసలి ముతక వంటి అందరు ఉద్యోగులకి మతులు పోయి గతులు తప్పాయి. ఇంత అందాల సుందరి ఏ తావు నుంచి విచ్చేసే అని ఎవరికి వాళ్లే సంశయాత్ములే ఉండగా ఆమె తిన్నగా శ్రీపతి గదిలోకి దారి తీసింది. స్ప్రింగ్ తలుపు తెరుచుకుని లోపలికి వస్తూ గుడ్ మార్నింగ్ సార్ అంటున్న పసిరి బొమ్మను చూసి నిలువెల్లా పులకించింది శ్రీపతికి. అప్ప ఏమందం, ఎంత లవ్లీగా ఉంది అని తనలో తానే ఆనందపడిపోయాడు శ్రీపతి. తన చేతిలోని కాగితాన్ని వినయంగా శ్రీపతికి అందించింది ఆ అప్సరాంగన. అతనికి ఎదుటి సీట్లో కూర్చుంది. ఆ కాగితాలు పరిశీలిస్తుంటే అతని ముఖం 1000 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోయింది. ఆనంద కందడిత హృదయంతో కంటి కొనలలో వింతకాంతి మెరుస్తుండగా, సో యు ఆర్ మై పిఏ అన్నాడు నవ్వుతూ. ఎస్ సార్ అందామే పంచమ స్వరంలో కోయిలమ్మలా. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ అనుకున్నాడు మనసులో. ఆ మాట పైకి అంటే బాగుండదని, వెరీ వెల్ అని మందహాసం చేసి ఆమెను డ్యూటీలో జాయిన్ చేసుకున్నాడు. ఇంత అందమైన కుందనపు బొమ్మ తన బిఏ అని గర్వంగా చెప్పుకోవాలన్న రంతితో, రండి డిపార్ట్మెంటుల్ని మేనేజర్లని మీకు పరిచయం చేస్తాను అంటూ టయ్యి కాలరు సవరించుకుని తన సూది మన బూట్లు నిగనిగలాడుతున్నాయో లేదోనని మరోవారు వంగి చూసుకుని అన్నీ బాగానే ఉన్నాయన్న తృప్తి కలిగాక గబగబా బయటికి వచ్చాడు. వెనక మందగమనంతో రాజహంసలాగా పిఏ అనుసరించింది. ఈమె పేరు హిమబిందు. ఈరోజు నుంచి నాకు పిఏ అంటూ డిపార్ట్మెంట్లన్నింటికీ తీసుకువెళ్ళి పరిచయం చేశాడు. అందరూ ఆమె అందచందాలకి ముక్తులై
రెప్పవేయటం మర్చిపోయి నోరు వెళ్ళబెట్టుకుని చూడసాగారు. అది గమనించగానే ఒక గర్వరేఖ శ్రీపతిలో తొంగి చూసింది. హిమబిందు ఎంత అందమైనదో అంత చురుకైనది. బీకాం పాస్ అయింది. ఆమె టైపు షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అవడంతో సగం ఆమె అందానికే ముక్తుడైన మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రనాథ్ ఈ ఆఫీసులోని జనరల్ మేనేజర్ క్రింద పిఏగా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పంపాడు. జీతం కూడా మంచిదే. శ్రీపతి అవివాహితుడు. అతను సురేంద్రనాథ్కి దూరము దగ్గర కాని బంధువు. శ్రీపతి ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎంకామ్తో పాటు అతను టైప్ పరీక్షలన్నీ పాస్ అయ్యాడు. రెండు మూడు చోట్ల పనిచేసి కాస్త కాస్త వ్యాపార రంగంలో అనుభవం సంపాదించాడు. పిఏ హిమబిందు రాకతో ఆఫీసు వాతావరణమే మారిపోయింది. శ్రీపతి టంచర్గా పదయ్యేసరికి సీట్లో కనిపిస్తుంటే ఎవరికి లేటుగా వచ్చేందుకు ధైర్యం చాలక అంతా త్వరగానే రావటం సాగించారు. హిమబిందు ఆఫీసు వదలగానే ఒకసారి ఖర్చీఫ్తో ముఖం తుడుచుకుని బస్టాప్లో నిలబడి బస్ కోసం నిరీక్షించటం అకౌంట్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ గోవిందరావు గమనించి హలో పిఏ గారు బస్ కోసం నిలబడ్డారా అంటూ ప్రశ్నించాడు. అవును అంది ఆమె మందహాసం చేస్తూ. ఇంతమందిలో ఇలా నిలబడి బస్ కోసం వెయిట్ చేసే బదులు హాయిగా ఆఫీస్ దగ్గర రిక్షా మాట్లాడుకుని వెళ్ళిపోరాదా గోమెగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. హిమబిందు అతని చూసి ఓ చిలిపి నవ్వు విసిరింది. ఆ నవ్వుకి డంగైపోయాడు గోవిందరావు. హిమబిందు జవాబు ఇవ్వబోయేలోగా తనే రిక్షా పిలిచి అమ్మగారిని ఇంటి దగ్గర దించేయబోయ్ అంటూ రూపాయి నోటు చేతిలో ఉంచాడు తన జేబులోంచి తీసి. హిమబిందు నవ్వుతూ మారుతినగర్ అంటూ రిక్షా ఎక్కి కూర్చుని చేయి ఊపింది. గోవిందరావు గాల్లో తేలిపోతూ తాను చేయి ఊపాడు. అలా రిక్షా కనుమరీగా అయ్యేదాకా ఊపుతూనే ఉన్నాడు. అది చూసి అక్కడ బస్ కోసం నిలబడిన ఆడామగ జనమంతా తమలో తామే నవ్వుకున్నారు. పాపం గోవిందరావు అది గమనించకుండానే మహా ఉత్సాహంగా వెళ్ళిపోయాడు. గోవిందరావుకి నోట్లో నువ్వుగింజ నానడం అనేది అతని జాతకంలోనే లేదు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు సరికదా. తెల్లారి అరగంట ముందే ఆఫీస్ చేరుకుని తన డిపార్ట్మెంట్ స్టాఫ్ రాగానే ఘనంగా చాటుకున్నాడు తను క్రితం రోజు చేసిన ఘనకార్యాన్ని గురించి. ఆ డిపార్ట్మెంట్తో పనిబడి వచ్చిన డిపార్ట్మెంట్ క్లర్కులకి యథోచితంగా ప్రాపగాండా చేశారు అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. హిమబిందు ఇవన్నీ విని తనలో తానే నవ్వుకుంది. కానీ శ్రీపతి మాత్రం నొసలు చిట్లించాడు. చూడండి మిస్ హిమబిందు, ఈరోజు నుంచి నాతో పాటు కారులో రండి, డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర అన్నాడు పేపర్ వేట ఆడిస్తూ. మీరు రమ్మనాలే కానీ రాకుండా ఎలా ఉంటాను అంది తీయగా అతని కేసు చూసి. ఆ మాటకి చాటంత అయింది శ్రీపతి ముఖం. శ్రీపతి కారులో హిమబిందు దర్జాగా ఇంటికి వెళ్ళిపోవడం గమనించిన మిగిలిన వారంతా నోరు తెరిచి అట్టే ఉండిపోయారు. ఇదేనా మీ ఇల్లు? నవ్వుతూ అడిగాడు శ్రీపతి. అవును, లోపలికి రండి అంది హిమ వయ్యారంగా జడని వెనక్కి తోసుకుంటూ. శ్రీపతి లోపలికి అడుగు పెట్టాడు. అది రెండే గదులున్న చిన్న వాట. వెనకవైపు గదిలో వంట సామాగ్రి, ముందు గదిలో బల్ల కుర్చీలు, సింగిల్ కాట్, దానిపైన చక్కగా అమర్చిన పడక, ఒక ప్రక్క నిలువుటద్దం, దాని ముందు అలంకరణ సామాగ్రి, మరో ప్రక్క బట్టల బీరువ. ఎంతో పొందిగ్గా నీట్గా సర్ది ఉన్నాయి. టేబుల్ పైన వేసిన క్లాత్ కానీ డోర్ కర్టెన్స్ కానీ ఎక్కడా చిన్న దుమ్ము కూడా లేక ఎంతో శుభ్రంగా ఉన్నాయి. మీకు అలంకరణ పట్ల, పరిశుభ్రత పట్ల మక్కువ ఎక్కువ అనుకుంటాను. అవును, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అన్న కీట్స్ కవి మాటన నాకు సౌందర్యం అంటేను, దాన్ని ఆరాధించడం అంటేను చాలా ఇష్టం. సామాన్యంగా చాలామంది బాహ్య సౌందర్యం కంటే అంత సౌందర్యం ముఖ్యమంటారు. ఆ మాటతో నేను మాత్రం ఏకీభవించను. ఎందుకంటారా, మనిషిని చూడగానే ఆకర్షించేది రూపము, ఆకృతే కదా. చూసి చూడగానే అబ్బా చాలా బాగుంది అనో, చాలా బాగున్నాడు అనో మన మేధస్సు తెలియజేస్తుంది. కానీ ఇతని మనసు అమృతం, లేదా ఆమె మనసు వెన్న అంటూ తెలియజెప్పదు కదా. ఆత్మపరంగా అవగతం కావాలంటే నిదానం మీద బాగా స్టడీ చేసిన మీదట కానీ తెలియదు. అలా స్టడీ చేయడానికి ఆ వ్యక్తి పైన అభిమానం జనించాలి. అభిమానం జనించాలంటే ముందు ఆకర్షించే రూపం ఉండాలి. ఆ రూపానికి మనం ముగ్ధులమైతే మాట్లాడాలి, స్నేహం చేయాలి అన్న కోరిక రెచ్చగొట్టిస్తుంది. ఇది నా అభిప్రాయం అంతేనండోయ్ అంది హిమబిందు చిరునవ్వుతో ఫ్యాన్ ఆన్ చేస్తూ. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను అన్నాడు చేతిరుమాలతో పట్టని చెమటను రుద్దుకుంటూ శ్రీపతి. ఆ మాటలకి విప్పారింది హిమబిందు వదనం. నా అభిప్రాయాలు మీ అభిప్రాయాలు ఒకటే అయినప్పుడు నన్ను మీరు అంటారు దేనికి? ఓరగా అతని కేసు చూస్తూ అడిగింది. ఆ చూపు
మన్మధుడు సంధించి వదిలిన పుష్పబాణంలా శ్రీపతి గుండెల్లోనుంచి దూసుకుపోయింది. ఏమనమంటారు, హిమా అని నోరారా పిలవండి. కొయలిపోయింది పియే. అందవైన నీలాంటి జవ్వని హిమా అని పిలవమన్నప్పుడు కాదనే మూర్ఖత్వం ధైర్యం కూడా నాకు లేవు హిమా అని మధురంగా నవ్వుతూ జవాబిచ్చాడు శ్రీపతి. నేను నిజంగా అందమైన అమ్మాయినేనా అంటూ ఆశ్చర్యం నటించింది హిమ. ఏ అందాన్ని వర్ణించాలంటే, నీ అందాన్ని వర్ణించాలంటే మళ్ళా ఏ పోతనో ఏ శ్రీనాథుడో దిగి రావాలి. నా పొట్టి సామాన్యుడి వల్ల ఏమవుతుంది, లేదా ఏ రవివర్మ లాంటి గొప్ప చిత్రకారుడు అయితే ఈ సౌందర్యాన్ని కుంచెతో చిత్రించగలడు. థ్యాంక్ గాడ్ మీరు అలా అవన్నీ అయ్యి నన్ను ఇబ్బందిలో పెట్టకుండా రక్షించినందుకు భగవంతుడికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అంటూ కొంటెగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది హిమబిందు. మరో 10 నిమిషాల్లో వేడివేడి కాఫీ 2 కప్పుల్లో పోసి తీసుకువచ్చింది. ఆమె అందాన్ని తాగుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఆమె కేసు చూస్తూనే కాఫీ తాగడం పూర్తి చేశాడు శ్రీపతి. మరి వస్తాను హిమ అన్నాడు లేచి నిలబడుతూ. అలాగే నన్నట్లు తల ఊపుతూ తను లేచి నిలబడి గుమ్మం దాకా వచ్చింది. శ్రీపతి కార్ స్టార్ట్ చేస్తూ చేయి ఊపాడు. తను చెయ్యి ఊపుతూ మందహాసం చేసింది హిమబిందు. హిమబిందు ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ గారి అమ్మాయి. ఆయన ఒకగానొక కూతురికి విద్య చెప్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు ఆమె డిగ్రీ పుచ్చుకునేదాకా జీవించి ఇక పెళ్లి విషయం ఆమెకే వదిలి కన్ను మూశాడు. తల్లి అసలు తండ్రి ఉన్నప్పుడే మంచం దిగని వ్యాధిగ్రస్తురాలు. ఇప్పుడు ఇక దిగే పని లేకుండా మంచమే శరణ్యంగా కొట్టుకుని హిమబిందు ఉద్యోగంలో చేరబోయే ముందే తనువు చాలించుకుంది. ఏకాకేన హిమబిందుకు ఉద్యోగము, ఉద్యోగంలోని వ్యక్తులే ఆప్తులయ్యారు. మొదటి నుంచి ఆమెది చాలా విచిత్రమైన స్వభావం. చిన్నప్పటి నుంచి ఆమెకు అందం పట్ల మోజు ఎక్కువ. 2 పూటలా తెల్లని బట్టలు వేసుకోవడమే కాదు, అవి ఎక్కడ మాసిపోతాయోనని కుదురుగా ఒక చోటే కూర్చునేది. కానీ ఆ వయసు పిల్లలతో కలిసి మెలిసి ఆడటానికి సుతరాము ఇష్టపడేది కాదు. పుస్తకాలకి రంగురంగుల ఆకర్షణీయమైన అట్టలు వేసి రోజులో ఎక్కువ భాగం అవి చూసి మురిసేది. స్కూల్లో కూడా బాగా అందంగా ఉండి మంచి డ్రెస్ వేసుకుని వచ్చేవారితోనే మాట్లాడేది. అనాకారులు సామాన్యులు ఆమెకు అసలు నచ్చేవారు కాదు. బాల్యం నుంచి వచ్చిన ఈ అందం పట్ల ఆమెకున్న అభిరుచి పెద్దయ్యాక ఇంకా ఎక్కువైందే కానీ వీసమెత్తు తగ్గలేదు. అయితే విశేషం ఏమిటంటే ఆమెకి కూడా భగవంతుడు రంభ సౌందర్యాన్ని ప్రసాదించటం తన అందం పట్ల తనకి విశేషమైన నమ్మకము, ఆత్మవిశ్వాసము, గర్వము కూడా ఉండేవి. భగవంతుడు తీర్చిదిద్దినట్లు పెట్టిన అవయవ సౌష్ఠవానికి తన అందచందానికి తనే పరవశిస్తూ గంటలకి గంటలు అద్దం ముందు కూర్చుని వివిధ కోణాల్లో తనను తాను చూసుకునేది, మురిసిపోయేది. ఆఫీసులో అవివాహితులు, వివాహితులు, జుట్టు నెరిసిన వాళ్ళు కూడా తన రూప లావణ్యాలను చూసి ముక్తులయ్యి చిన్న చిరునవ్వు, ఓ కడగంటి చూపు తమపై విసిరితే చాలనే ఉద్దేశంతో పరితపిస్తూ ఉండటం, కావాలని పలకరిస్తూ కాఫీలు టీఫీలు టీలు లాంటివన్నీ ఆఫర్ చేస్తూ తమ చేతి ఖర్చు వదుల్చుకోవటం, అవన్నీ పట్టించుకోకుండా ఆమె స్వీకరించిందే కానీ సంతృప్తి చెందడం అన్నీ గమనించేది హిమబిందు. అందుకే తనలో తానే నవ్వుకుని ఊరుకునేది. కానీ ఆమె మనసుకు నచ్చినట్లు అన్నీ మోసపోసుకున్నవాడు శ్రీపతి మాత్రమే. అందమైన రూపం, దానికి తగిన ఖరీదైన డ్రెస్సు, మంచి హోదా గల ఉద్యోగం, అతని ఆర్జన అన్నీ ఆమెను బాగా ఆకర్షించాయి. ఆఫీసులోనే పనిచేస్తున్న మరో అందాల బొమ్మ మాధవి. హిమబిందు రాకపూర్వం ఆమె సౌందర్యం ఆఫీసులో అలజడ రేపింది. ఆమె కోసం చాలామంది తాపత్రయపడేవారు. కానీ ఏదో సామెత చెప్పినట్లు హిమబిందు ప్రవేశంతో అత్యద్భుత సౌందర్య రాశి అయిన ఆమె కటాక్ష వీక్షణాల కోసం తాపత్రయపడసాగారు. పైగా హిమబిందు జనరల్ మేనేజర్ గారి పిఏ. ఆయనంతో ఆమె కూడా అంతేనన్న భయభక్తులు కూడా ఆఫీసులో మెండుగా ఉండటంతో మాధవి అడుగున పడిపోయింది. అయితే అందుకు మాధవి ఏమీ బాధపడలేదు సరికదా, చాలా సంతోషించింది కూడా. ఆమెకి మగవారంతా ఏదో పలకరించాలని, రాసుకు పూసుకు తిరగాలని వాంఛించడం బొత్తిగా నచ్చని విషయం. అయినా ఇక్కడి పరిస్థితులకు సౌమ్యంగానే మసులుకునేది కానీ ఎవరిని తోలనాడి విసుక్కొని ఏదో గీర చూపించేది కాదు. అయితే ఆమె హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం, అభిమానం, శ్రీపతి అంటే ఉన్నాయి. అతన్ని మనసులో మూగగా ఆరాధించే ఆమెతో శ్రీపతి చాలాసార్లే మాట్లాడాడు. అతను మాట్లాడినప్పుడల్లా ఆమె కళ్ళల్లో 1 కోటి కాంతిపుంజాలు, ఎదలో పులకరింతలు కలిగి సామాన్యంగా మాట్లాడటానికి సిగ్గుపడుతూ ఉండటం శ్రీపతి గమనించకపోలేదు.
మాధవి అందమైన తెలివైన అమ్మాయి అనే అతని మనసులో అనుకున్నాడు. కానీ ఈ విధమైన మమకారం అతనిపై ఉందని అతడు గుర్తించలేదు. అయితే అతన్ని బాగా ఆకర్షించింది హిమబిందు. తొలిచూపులోనే ఆమె అతడిని ముక్తుణ్ణి చేసింది. శ్రీపతి హిమబిందును కారులో తీసుకువెళ్ళటం 2-3 సార్లు మాధవి గమనించింది. మామూలుగా డిపార్ట్మెంట్లో టైపిస్ట్ అయిన మాధవి సామాన్యంగానే కనిపించడంతో ఆమె విషయం పట్టించుకోవడం మానేశారంతా. ఆ రోజు హిమబిందు భువనమోహినిలా అలంకరించుకుని వచ్చింది ఆఫీస్కి. ఆ తణుకులోనే జరీ ఎంబ్రాయిడరీ చీరలో తటిల్లతలా మెరుస్తూ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని వచ్చిన హిమబిందును చూసి పిచ్చివాడైపోయాడు శ్రీపతి. ఏమిటి ఇవాళ క్రొత్తగా కనిపిస్తున్నావు, బర్త్డేనా అని అడిగాడు నవ్వుతూ. అవును ఐసీ, కాస్త ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే నీ సొమ్మేం పోయింది కినుకగా అడిగాడు. నా సొమ్మేమీ పోదు, పోతే పోయేది మీ సొమ్మే చిలిపిగా అంది హిమ. గడుచుదాని వేలే, పోయే సొమ్ము ఎలాగో పోతూనే ఉంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు దాచిపెట్టి నాకు మనీ ఏదో సేవ్ చేయాలని భావించకు. శ్రీపతి కంఠంలోని కోపాన్ని గుర్తించి సన్నగా నవ్వింది హిమబిందు. మీరు కూడా ఇలా కోపాలు తెచ్చిపెట్టుకుని పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు వేయకండి. ఆ మాటతో కోపం పోయిన శ్రీపతి మరైతే పార్టీ ఏదైనా ఉందా అని ప్రశ్నించాడు. పార్టీలు చేసుకోవడానికి నేనేమీ సినిమా స్టార్ని, మంత్రి చుట్టాన్ని కాదు కదా. మీ ఒక్కరికి రాత్రికి సింపుల్గా డిన్నర్ ఇస్తున్నాను అంతే. ఆ మాటతో మతాబులా వెలిగిపోయింది శ్రీపతి ముఖం. అయితే ఆఫీసులో ఆఫీస్ స్టాఫ్కి అందరికీ పార్టీ ఇవ్వండి అంటూ పర్సులో నుంచి 100 రూపాయల నోట్ అందించాడు శ్రీపతి. మీరు పేరుకు తగినట్లే పర్సు నిండా డబ్బుతో వస్తారనుకుంటాను. మళ్ళీ ఈ మనీ ఒక్కసారి నేను మీకు రిటర్న్ చేయలేను, ఇన్స్టాల్మెంట్స్ మీద తప్ప. అలాగే వడ్డీ కూడా కలిపి అంటూ అందించాడు. వడ్డీయా అంటూ నవ్వి కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవితో పరిణయం కోసం తీసుకున్న డబ్బుకి ఇంతవరకు వడ్డీయే తీర్చడం కాలేదుట. పాపం అలాంటి జగద్రక్షకుడికే వడ్డీ తీరక అసలు అసలుగానే ఉండిపోయి కలియుగ అంతానికి తీర్చలేని స్థితిలో పడిపోతే ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లని, నా వల్ల ఏమవుతుంది బాకీలు చెల్లించటం అంది చిలిపిగా. నేను వడ్డీ అడగలేదు, నువ్వే ఇస్తానన్నావు పుచ్చుకుని. మూఢాత్ములు ఎవడుంటారో చెప్పు. నీలాంటి అందాల సుందరి దగ్గర ఇది మరీ బాగుంది. అందాల సుందరి దగ్గర వడ్డీ పుచ్చుకుంటారా ఎవరైనా? అందరి విషయాలు తీసేయి, నేను మాత్రం తప్పకుండా పుచ్చుకుంటాను. అందమైన హస్తాల్లో నుంచి అందుకోవడం అనే లక్క అందరికీ ఉండదు. అలాంటి ఛాన్స్ నాకు వచ్చినప్పుడు వదులుకోలేను. ఆ మాటలకు కిలకిలా నవ్వింది హిమబిందు. స్వీట్ సావరీ కాఫీ అందరికీ దగ్గరుండి ఇప్పించింది. హిమ ఎవరి మటుకు వారికి అదో గొప్ప థ్రిల్ అనిపించింది. మాధవి మెనీ హ్యాపీ రిటర్న్స్ చెప్పింది నవ్వుతూ. ఆ రోజు ఆమె కూడా నూతన వస్త్రాలంకృతయ్యి వచ్చింది. కానీ ఆమె సంగతి పట్టించుకున్న వారెవరు? అంతా హిమబిందు, హిమంలో కూరుకుపోయిన వారే. నిజానికి మాధవి పుట్టినరోజు కూడా ఆ రోజే. అయితే తన సౌందర్యాన్ని డామినేట్ చేసే హిమబిందు వచ్చాక తనకేమీ ప్రాధాన్యత లేదని ఆమెకి తెలుసు కనుక ఎవరికీ చెప్పలేదు. సాయంత్రానికి ప్రజెంటేషన్లు చాలానే అందే హిమబిందుకి. అన్నీ స్వీకరించింది హిమ. అన్నీ శ్రీపతి కారులో పెట్టింది బ్యాక్ సీట్లో. ఫ్రంట్ డోర్ తెరిచి తన పక్కనే కూర్చున్న హిమబిందును చూసి గుండె లయ తప్పింది శ్రీపతికి. తిన్నగా ఇంటికి వచ్చాక, మీరు ఈ మ్యాగజైన్స్ చూస్తూ ఉండండి, నేను అరగంటలో వంటింటి పని ముగించుకుని వస్తాను అంది హిమ. నేను అలా బయటికి వెళ్ళి 1 గంటలో వస్తానంటూ నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు శ్రీపతి. బజారుకు వెళ్ళి 150లో ఒక చీర, పూలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ కొని శ్రీపతి 1 గంటలో ఇంటికి వచ్చేసరికి హిమబిందు వంట పూర్తి చేసి రెడీగా వచ్చేసింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాక అతని కోరికపై అతను తెచ్చిన చీర కట్టుకుని వచ్చింది హిమ. సినిమాకు వెళదామంటూ శ్రీపతి చెప్పాక అభ్యంతరం చెప్పలేదు. హిమబిందుతో కలిసి సినిమా చూడటం అతనికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. హిమబిందు క్షణక్షణము తనని అయస్కాంతంలా ఆకర్షిస్తుంటే నిలవరించుకోవడం చాలా కష్టమైంది శ్రీపతికి. హిమ, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను, దయచేసి సూటిగా జవాబిస్తావా? సినిమా నుంచి వస్తూనే అడిగాడు. ఆ మాట అడగండి, నీకు ఇష్టమైతే మనం దంపతులం కావాలని నా ఆకాంక్ష అంటూ ఆగి ఆమె కన్నులలోకి చూశాడు. ఆ మాటతో సిగ్గుల మొగ్గైంది హిమ. తన మనసులోని తీపి కలలకి రూపం ఏర్పడి సఫలీకృతమైనట్లే తోచింది. మీరు నన్ను ఇంత అదృష్టవంతురాలని చేస్తానంటే కాదంటానా అంది అవనత శిరస్కయ్య. ఆ మాటలు వింటూనే తటాలను మీదకి లాక్కుని
బుగ్గలు రెండు ముద్దులతో ముంచివేశాడు శ్రీపతి. ముద్దులు మూటకట్టే ఆమె ముఖం కమలాన్ని, ముఖ కమలాన్ని ఎన్నిసార్లు ముద్దాడినా అతనికి తనివి తీరలేదు. అతని కౌగిలిలో కరిగిపోయింది హిమబిందు. మనం ఇంకా అట్టే రోజులు జాప్యం చేయవద్దు హిమ. చాలా త్వరగానే మనం భార్యాభర్తలమయ్యి ఆనందపు లోతులు చూద్దాం. శ్రీవారి ఆజ్ఞను ధిక్కరిస్తానా? శ్రీపతికి ఇప్పుడు ప్రపంచమంతా నందనోద్యానవనంలా సుగంధ బంధారంగాను, అందులో తామిద్దరమే చెట్టా పట్టాలు వేసుకుంటూ విహరిస్తున్న ప్రేమమూర్తులుగాను కనపడసాగింది. తొలిసారిగా చంద్రమండలంపై కాలునిన ఆమ్స్ట్రాంగ్ కూడా అంత ఆనంద సాగరంలో మునిగి ఉండడు. హిమబిందుకు అంతే. కన్యగా తను కంటున్న మధుర స్వప్నాలకు ఎంతకాలంగానో దిగిరావాలని ఆకాంక్షిస్తున్న జయంతుడు, వసంతుడు, కుబేరుడు కూడా కలిసి ఏకాకృతి ధరించి తన కోసం దివి నుండి పువికి దిగి వచ్చాడని, తనని చెట్టబట్టి తన తనువు మనసు ధన్యతనొందిస్తాడని మురిసిపోయింది. అందము, పెద్ద హోదా గల ఉద్యోగము, చక్కటి రూపము అన్నీ ఉన్న మగవాడు వయసుతో ఉన్న కోడెకాడు దొరకటం అంటే మాటలా! భగవంతుడు నిజంగా దయాపూర్ణుడు. చిన్నతనం నుంచే తనేది పదిలంగా చూసుకుంటూ వస్తోందో దానికే ప్రాధాన్యతనిచ్చి తన కోరికలను ఫలవంతం చేస్తున్నాడు. మర్నాడు హిమబిందుకి శ్రీపతికి వివాహం అన్న వార్త కుప్పు మంది ఆఫీసులో. చాలామంది ముఖాలు మాడిపోయాయి. అంతర్గతంగా ఆమెను ఆరాధిస్తున్న అవివాహితులంతా శ్రీపతి అదృష్టానికి అసూయపడ్డారు. చాటుగా తిట్టిపోశారు. తమకు దక్కని ఆమెను గురించి వలవలా ఏడ్చిన వారు కూడా లేకపోలేదు. అన్నీ వింటూనే ఉంది హిమబిందు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి గాని ఎద్దు మూపురాలు తనకెందుకు? తనకి అన్ని విధాలా నచ్చినా తగిన వ్యక్తిని తను చేసుకోవడానికి ఈ బోడి వెధవలా ఏడుపేమిటి? తన వంటి సౌందర్యవతి పాలరాతి మందిరాల్లో, హంసతోలిక తల్పంలో, ఎయిర్ కండిషన్ రూముల్లో ఖరీదైన చీరలతో ముస్తాబయ్యి పవళింపు సేవ చేయాలి కాని ఓ ముతక చీరలో వంటగదిలో పల్టీలు కొడుతూ ఓ రెండు గదుల అద్దె కొంపల్లో పడి ఉండాల్సిన గతి. కర్మ ఏమీ లేదు. వీళ్లలో ఎవడిని చేసుకున్నా తన బ్రతుకు గొర్రెతోకే. ఒక్క మగాడికి ముచ్చటగా ఉండడం తెలియదు. ఏదో వేశావంటే వేస్తాడు ఆ డ్రెస్సు. అందవా చందవా అనుకుంది ఈసడింపుగా. శ్రీపతి హిమబిందును చేసుకుంటున్నాడని తెలియగానే కలుక్కుమంది మాధవి హృదయం. ధనం ఉన్న చోటకే మరికొంత ధనం చేరుతుంది. అది లోక సహజం. పెద్ద డాబు దర్జా ఉన్న శ్రీపతికి బ్యూటీ క్వీన్ వంటి హిమబిందు అర్ధాంగిగా తగినదే. పైగా ఆమె అతడి పిఏ జీతానికి లోటు లేదు. ఎటొచ్చి కుటుంబ భారం మీద పడిన పోషించాల్సిన వారున్న సభ్యులు గల తనలాంటి బొటాబుటీ జీతం రెక్కాడితే గాని డొక్కాడిన పరిస్థితిలో ఉన్న సగటు జీవిని ఎవరు చేసుకుంటారు? తనలాంటి వ్యక్తే, తన పరిస్థితులు ఉన్నలాంటి వ్యక్తే వస్తాడు. అతనికి కొన్ని అప్పులుంటాయి. అవి తీర్చడానికి కట్నం కావాలని ఆశపడతాడు. అతని కోరిక మేరకు తను కట్నం ఇస్తే సంతోషంగా తనని అర్ధాంగిగా స్వీకరిస్తాడు. అలాంటి వ్యక్తి దొరకాలన్నా తను డబ్బు కూడబెట్టుకుని నిరీక్షిస్తుంటే కదా వచ్చి మూడు ముళ్ళు వేయడానికి. అయినా తనకిప్పుడు పెళ్లి సంసారమే తక్కువైంది అనుకుంటూ బాధగా ఆక్రోశించింది మాధవి. ఒక శుభముహూర్తాన శ్రీపతి హిమబిందులు దంపతులయ్యారు. ఆఫీస్కి అంతటికీ రిసెప్షన్ ఇచ్చారు. ఆ రిసెప్షన్కి మాధవి కూడా హాజరైంది. తాను తెచ్చిన రాధామాధవుల విగ్రహం హిమబిందు ఎవరితోటో మాట్లాడుతుండగా చూసి శ్రీపతి చేతిలో ఉంచింది. అది నవ్వుతూ అందుకున్నాడు శ్రీపతి. ప్యాకెట్ తీసి చూసి వెరీఫైన్, చాలా చక్కగా ఉంది అన్నాడు శ్రీపతి అభిమానంగా మాధవి వంక చూస్తూ. రాధ కన్నులలోని ప్రేమవాహిని ఒక్క మాధవునికే అర్థం కాగలదు. ఆమె అదృష్టవంతురాలు కనుక అర్థం చేసుకునే రసపిపాసి లభించాడు. కానీ తన మూగభాషను, తన నయనాలలో వెలిగే రాగ తరంగాలను శ్రీపతి ఏనాటికే అర్థం చేసుకోలేడు. అది మాత్రం నగ్న సత్యం. అతడి జీవిత గమ్యం అతడిని తనవాడుగా చేసుకుని తనంత అదృష్టవంతురాలు లేదని హిమబిందు నిరూపించింది. అందులోనే కాదు, అదృష్టంలో కూడా, ఆ అందంలోనే కాదు, అదృష్టంలో కూడా ఆమె డామినేషన్ కనిపిస్తోంది. హిమబిందు మాట్లాడటం పూర్తయినట్టుంది. ఇటు తిరిగి శ్రీపతి చూస్తున్న బొమ్మకేసి దృష్టి సారించింది. మాధవి ప్రజెంటేషనా అని అడిగింది నవ్వుతూ. ఏదో సింపుల్గా తను నవ్వుతూనే జవాబిచ్చింది మాధవి. మరే, రాధామాధవుల్లా జీవించమని మాధవి మనలను ఆశీర్వదిస్తోంది. శ్రీపతి చిలిపిగా భార్య కేసి చూస్తూ బదిలిచ్చాడు. ఆమె చెప్పినా చెప్పకపోయినా మనం అన్యోన్య దంపతులమే. హిమ నవ్వింది. రాధామధువులు ప్రేమైక జీవులు మాత్రమే. వారు దంపతులని ఎవరూ అనలేదు. మాధవి నవ్వుతూ అని రాధ కన్నులు లేని తదా
కన్నులలోని తదాత్మ్యతను మాధవుని కన్నులలో కృపావీక్షణాలను చూసినప్పుడు భార్యగా అంటిపెట్టుకుని ఉండలేకపోయినప్పటికీ దూరంగానే మసులుతున్నప్పటికీ ఆమె అనురాగాన్ని ఆరాధనను గోపాలుడు గుర్తించి తన హృదయంలో రవ్వంత స్థానమిచ్చి ఆర్తిగా ఆమెను ఏనాటికైనా గుండెల్లో దాచుకోక పోడన్న రాధ తనని కాంక్షని తపరని రాధ తపరని కాంక్షని గుర్తుపెట్టుకుంటే చాలు అంటూ చూసి చూడనట్లు శ్రీపతి కేసు చూసి హిమబిందుకు షేక్ హ్యాండ్ ఇచ్చి తన కుర్చీ దగ్గరికి వెళ్ళిపోయింది. శ్రీపతికి ఆ మాటల్లో ఒక్కటే అర్థం కాకపోయినా ఆమె చెప్పిన తీరు మాత్రం హృదయంలో బాగా నాటుకుపోయింది. మాధవి ఈ మధ్య కొత్తగా కథలు రాస్తున్నట్లు అనుమానంగా ఉంది. నవ్వుతూ అన్నాడు శ్రీపతి, ఇంకా రచనా వ్యాసంగంలో పడలేదు కానీ ముందు కాస్తో కూస్తో అనుభవం సంపాదిస్తున్నాను, ఆ తర్వాత ఏకంగా ఆత్మకథ రాసుకోవచ్చు అంటూ ఆగి జవాబిచ్చి వెళ్ళిపోయింది మాధవి. శ్రీపతి హిమబిందువులు ఒకరినొకరు చూసుకుంటూ కొంటిగా నవ్వుకున్నారు. మల్లెల పానుపును శ్రీపతి హిమబిందులే అలంకరించుకున్నారు. తన సౌందర్య పిపాసను అందులో కూడా చూపించింది హిమ. మల్లెదండలు అటు ఇటు మార్చి మార్చి చూసుకుని తనకి నచ్చిన భంగిమలో సరిచేసుకుని తృప్తిపడింది. ఇదంతా గమనించి శ్రీపతి నవ్వుతూ, మొత్తానికి నీకు కళాత్మక హృదయం ఉందని ప్రతిపరిలోనూ రుజువు చేస్తున్నావు అంటూ దగ్గరికి లాక్కున్నాడు. జీవితంలో మరల రాని మరుపురాని మధురాతి మధురమైన తొలిరేయి ఎంత తీయగా ఎంత మత్తుగా ఎంత ఆనందంగా గడపాలని హిమబిందు కళలు కంటూ వచ్చిందో అంత మధురంగానూ గడిచిపోయింది ఆమెకు. తన కోరికలకు తన అభిరుచులకి తీటైన భర్త లభించాడని మురిసిపోయింది అతడి గాఢ పరిష్వంగంలో కరిగిపోతూ. శ్రీపతి హృదయము మేఘాలలోనే సంచరిస్తోంది. ఇంత అందమైన దేవకాంతరుడే ధిక్కరించే రూపలావణ్యాలు గల తరుణి తన అర్ధాంగ లక్ష్మి కావటమనేది తన పూర్వజన్మ సుకృతమే అనుకున్నాడు. కాలు క్రింద పెట్టకుండా ఎంతో అపురూపంగా చూసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తెల్లవారి బద్ధకంగా లేచిన హిమబిందును వెళ్ళనీయకుండా ఆపి బాగా దగ్గరికి లాక్కుంటూ, హిమ ఉద్యోగానికి రిజైన్ చేసేరాదా అన్నాడు ప్రేమగా. పరాయి వారు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడని మీ దగ్గరేగా అంది గోముగా అతని క్రాఫ్ట్స్ అవరి చేస్తూ. అవుననుకో, కానీ అంతా నీ మనోహర మూర్తినే కాంక్షగా చూస్తుంటే నేను భరించలేను. మరీ సిల్లుగా మాట్లాడకండి, మీ భార్య అయ్యాక ఎవరికి దమ్ములుంటాయేమిటి, కిలకిలా నవ్వింది. మొత్తానికి జాబ్ వదలనంటావు. అవును, మంచి జీతం వదులుకోవడం దేనికి, ఇద్దరం సంపాదించుకుని డబ్బు బాగా నిలవేసుకోవచ్చు. శ్రీపతి మాట్లాడలేదు. అతనికి హిమబిందు ఉద్యోగం చేయటం బొత్తిగా ఇష్టం లేదు, కానీ హిమ మానేటట్టు కనిపించలేదు. మరీ గట్టిగా చెప్పే ధైర్యం లేక, సరే ఆమె సరదా పాడు చేయడం ఎందుకు, ఆమె అన్నట్లు తనతో పాటే ఆఫీస్కి వస్తుంది, తన రూంలోనే ఉంటుంది, మళ్ళీ తనతో ఇంటికి వస్తుంది అని సమాధానపడ్డాడు. శ్రీపతి క్వార్టర్స్లోకి హిమ తన సామాన్లన్నీ తెచ్చుకుని సర్దుకోవడానికి 2 రోజులు సెలవు పెట్టింది. ఆమె అభిమతానుసారం ఇల్లంతా సర్దుకునేసరికి 2 రోజులు పూర్తిగా పట్టింది. ఆ ఇంటిని ఆమె అలంకరించిన తీరు చూసి శ్రీపతి నిజంగానే పిచ్చివాడయ్యాడు. ఈమెకి సౌందర్యం పట్ల ఎంత అభిరుచి, ఎంత ఆసక్తి, అది చూసి నిజంగా ఇంతటి రసపిపాసి తన భార్య కావటం తన అదృష్టమే అని మురిసిపోయాడు శ్రీపతి. ఆమె ఇంటిదే కాదు, చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని, అక్కడక్కడ అడ్డదిట్టంగా పెరిగిన మొక్కల్ని కూడా ఎంతో నేర్పుగా తీర్చిదిద్దింది. మొక్క మొక్కకి ఎంత దూరం ఉంటే బాగుంటుందో, ఏ మొక్క ఎటు ప్రక్క వేస్తే అందంగా ఉంటుందో, ఆకర్షణీయంగా కనిపిస్తుందో, గేటు దగ్గర నుంచి టేపుతో లెక్కలు తీసి మరీ నాటిచ్చింది. అలాగే రకరకాల రంగురంగుల పుష్పమాలికలు ఏ రంగు ప్రక్కన ఏ రంగుతో ఉంటే కొట్ట వచ్చినట్లు కనిపిస్తుందో ఆ కలయిక వచ్చేటట్టు శ్రద్ధ తీసుకుంది. ఇవన్నీ చూసిన శ్రీపతి తానిక నందనవనంలోనే విహరించవచ్చని ఆనందించాడు. సతీమణి అలసిపోకుండా వంట మనిషిని కుదిర్చాడు. బటన్ నొక్కితే చేతులు కట్టుకుని వంగి నిలబడే పనివాళ్ళని పెట్టాడు. కాలు కింద పెడితే కందిపోతుందేమోనని తివాచీలు పరిపించాడు. ఎంతో అపురూపంగా మరెంతో ముద్దుగా ఆమెను తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకోసాగాడు. ఇవన్నీ హిమబిందును ఆనంద మాలిక డోలికలలో ఊగులాడించాయి, మేఘాలలో తేలి ఆడించాయి. ఇంత గొప్ప భర్తనిచ్చిన భగవంతుడికి మనసులోనే అంజలి కటించిందామె. శ్రీపతి హిమబిందుల వివాహమయ్యి 2-3 నెలలు గడిచిపోయాయి. ఏ పని చేయనగత్యం లేకుండా హిమబిందుకి అలంకరించుకోవడం ఒక్కటే పని కనుక ఆమె కొనే చీరలకి అవి అలంకరించుకునే తీరుకి
శ్రీపతి లోలోనే ఆశ్చర్యపోయేవాడు. కొత్త ఫ్యాషన్ అంటూ ఏది కనిపించినా అది హిమ ఇంట్లో చోటు చేసుకోవలసిందే. ఆ రోజు హిమ మోడల్ మార్చి కొత్త తరహా నెక్లెస్ చేయించాలని బంగారు కొట్టుకి వెళ్ళింది. మధ్యాహ్నం సెలవు పెట్టి ఎక్కువ పని ఉండటంతో ఓవర్ టైం చేయాల్సి వచ్చింది మాధవికి. భార్య ఆఫీసుకు వస్తుందేమోనని ఎదురు చూస్తూ శ్రీపతి తన గది బయట పార్టీ కోసం వేసిన సోఫా మీద ఆసీనుడయ్యాడు. చేతి రుమాలుతో ముఖం తుడుచుకుంటూ యువతలికి వచ్చింది మాధవి. ఒంటరిగా శ్రీపతిని చూసేసరికి ఆమె హృదయం అప్రయత్నంగానే ఆనందంతో గంతులు వేసింది. అతను చూశాడు ఆమె వంక. అది గమనించి విష్ చేసింది మాధవి. ఏం మాధవి, ఇంకా వెళ్ళలేదా అని అడిగాడు చిరునవ్వుతో. లేదు, కొంచెం వర్క్ ఎక్కువగా ఉందని ఓవర్ టైం చేశాను. చీకటి పడిపోయింది, రిక్షా మీద వెళ్ళు అంటూ జేబులో నుంచి రూపాయి తీయబోయాడు. పర్వాలేదు రండి, గట్టిగా నడిస్తే 10 నిమిషాలు కూడా పట్టదు అందు తీసుకోకుండా. ఎక్కడ మీ ఇల్లు చెప్పింది ఆమె. అది తన క్వార్టర్స్కి వెళ్లే మధ్యదారే. అయితే ఓ 10 నిమిషాలు ఆగు, హిమ వచ్చేస్తుంది. కారులో వెళదాము మధ్యదారేగా అన్నాడు సహృదయంగానే. ఎక్కడికి వెళ్లారామె కుతూహలంగా అడిగింది. ఏవో నగలు చేయిస్తుందట అంటూ నవ్వాడు శ్రీపతి. అదృష్టవంతురాలు అంటూ సన్నగా నవ్వింది మాధవి. ఇంతలో హిమ వచ్చేసింది. శ్రీపతి రూంలోకి వెళ్లి తల దువ్వుకుని లైట్గా పౌడర్ అద్దుకుని బయటికి వచ్చాడు. అది హిమబిందు ఆజ్ఞ. తల చెరగరాదు, ఫేస్ పౌడర్ అద్దుకుని ట్రిమ్గా ఉండాల్సిందే తప్ప జిడ్డు ముఖంతో కనిపించకూడదు. డ్రెస్ కూడా నలగకూడదు. ఎంతటి డ్రెస్ అయినా 2 రోజుల కంటే 3వ రోజు ధరించరాదు. కర్చీఫ్లు ఏ రోజుకు ఆ రోజు మార్చేయాలి. బూట్లు రోజు పాలిష్ చేయించాలి. గడ్డం రోజు చేసుకోవాలి. ఇవన్నీ శ్రీపతికి పెళ్ళైన మర్నాటి నుంచి హిమబిందు పెట్టిన ఆంక్షలు. ఇందులో పొరపాటున ఏది మర్చిపోయినా హిమబిందు రుసరుసలాడుతుంది. ఇవన్నీ మర్చిపోకుండా ఆలోచిస్తున్నంత కాలము ఆమె కళ్ళల్లో వెలిగే ఆనందరేఖలు ఎవరూ వర్ణించలేరనవచ్చు. హిమబిందు కూడా కాస్త టాయిలెట్ అయింది. రా మాధవి అంటూ శ్రీపతి కారు వెనక తలుపు తెరిచాడు. హిమకు అది అంతగా నచ్చకపోయినా మౌలికంగా ఊరుకుంది. మాధవి నలిగిన చీర, జిడ్డుగా ఉన్న ముఖం, రేగిన జుట్టు హిమబిందుకి బొత్తిగా నచ్చలేదు. అలాంటి ఆమెను కారులో కూర్చోబెట్టుకోవడం ఆమెకు సుతరాము ఇష్టం లేదు. ఆమె ఆలోచన ముగియగానే మెయిన్ రోడ్డు ప్రక్కగా శ్రీపతి కారు ఆపడము, మాధవి దిగి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయాయి. అప్పుడు తృప్తిగా నిట్టూర్చింది హిమ. మరీ ఆఫీసులో పనంతా తన భుజస్కంధాల మీదే ఉన్నట్టు ఎప్పుడూ ముఖం వేలాడే ఉంటుంది మాధవి, చిరాగ్గా అంది హిమ. అందరికీ నీ అంత శ్రద్ధ ఉండదమ్మా అందం మీద. అందుకే మరి ఇల్లు, ఆఫీసు, తిండి, నిద్ర ఇది తప్ప మరో దానిపై శ్రద్ధ లేని అలాంటి సగటు మనుషుల్ని చూస్తుంటే నాకు తగని బోరు, విసుగ్గా జవాబిచ్చింది. వారి జీవితాలు అవి. అంతా మనలాంటి వారైతే ఆర్డినరీ పీపుల్స్ ఏమవుతారు? ఏమైతే ఎవరికి కావాలి? పొత్తిగా దాలిగుంటల్లో కుక్కల్లా పొర్లుతూ బ్రతక్కపోతేయే. అనాకారులకి, అభాగ్యులకి, నిరుపేదలకి, అందరికీ ఈ విశాల విశ్వంలో జీవించే హక్కు ఉంది హిమ. అందమైన వారు, ధనవంతులు మాత్రమే బ్రతికి మిగిలిన వారంతా గంగలో కలవాలనే నీ అభిప్రాయం మార్చుకో. అందం ఎప్పుడు శాశ్వతం కాదు, అలాగే ధనము శాశ్వతం కాదు. ఏదో పూర్వజన్మ సుకృతం కొద్ది ఈ జన్మలో అనుభవిస్తున్న 2 వరాలు అవి. భగవంతుడిచ్చిన వరాలను వినయాంజలితో మసులుకుంటే మన పట్ల భగవంతుడు ఆదర దృష్టి కనబరుస్తాడు. ఆయనిచ్చిన ఆ సంపదకి అదిరిపడితే ఏదో ఒకరోజు పాతాళానికి నొక్కి పెడతాడు. శ్రీపతి పలుకులు అసలు రుచించలేదు హిమకి. మీరెన్నైనా చెప్పండి, నాకు అలాంటి మట్టి మనుషులంటే బొత్తిగా కిట్టదు పెంకెగా అంది హిమ. శ్రీపతి ఇంకా వాదించడం దేనికని మౌనం వహించాడు. రాను రాను హిమబిందు అభిప్రాయాలు మరీ దారుణంగా మారిపోతున్నాయి అనుకున్నాడు. ఆ రోజు పెళ్ళై మనం 6 నెలల నుంచి కాపురం చేస్తున్నాం, నీ నుంచి ఇంకా శుభవార్త రాలేదే అన్నాడు శ్రీపతి ఆ రాత్రి భార్యను గుండెల్లో పొదువుకుంటూ. ఏం శుభవార్త? ఆశ్చర్యంగా అడిగింది హిమ. అదే మనకి పాపో బాబో పుడతారన్న శుభవార్త. ఆ మాట వింటూనే చట్మంటూ లేచింది హిమ. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదే. 9 నెలలు మోసి నానా బాధపడి చావు బ్రతుకుల మధ్య కొట్టుబిట్టాడి అందాన్ని, యవ్వనాన్ని తగలేసుకుని నేను బిడ్డను కనడం మీకు సంబరం, పుడతారని చెప్పడం శుభవార్త. చీ, ఏం మనుషులు! అవును, ఏ బాధలు పడినా మేమేగా. మీరు హాయిగా బాగానే ఉంటారు,
కష్టం బాధ ఎరుగరు కనుక స్వార్థపరత్వంతో ఎన్నైనా కోరికలు కోరుతారు. ఏదో విధంగా మీ పురుషత్వాన్ని ప్రదర్శించబోతారు. తీక్షణంగా అంటున్న హిమని చూసి అవాక్కయ్యాడు శ్రీపతి. దాంపత్యము సంతానము అనేది సృష్టి ధర్మం. దానికి నీకింత కోపం ఎందుకు రావాలో నాకు అర్థం కాలేదు. తేరుకుని మెల్లగా అడిగాడు శ్రీపతి. అర్థం కాదు, ఎలా అవుతుంది? ఉండేది ఈ శతాబ్దంలోనూ, భావాలు మాత్రం పీసీ వాటివీను. మీ దాంపత్యాలు, ధర్మాలు, ధర్మశాస్త్రాలు నా దగ్గర వల్లించమోకండి. నాకు ప్రెగ్నెన్సీ రావడమే ఇష్టం లేదు, పిల్లల్ని కనడం అసలు ఇష్టం లేదు. అందుకే నేను జాగ్రత్తగా ఉంటున్నాను. హిమబిందు మాటలకి మళ్ళీ నోరెత్తలేకపోయాడు శ్రీపతి. ఆ రాత్రి హిమ శ్రీపతిని విదిలించుకుని వేరే మంచం మీద పడుకుంది. నీ పేరే హిమబిందు. హిమబిందు అంటే నీ కోపం కూడా హిమంలా అనే నిమిషంలో కరిగిపోవాలి. కానీ ఇలా గంటల తరబడి సాగిస్తారేమిటి? ఏదో నోరు జారి అన్నానులే, రా వచ్చి పడుకో అంటూ తన ప్రక్క మీదకి రమ్మని ప్రతిమలాడసాగాడు. అతను అలా అంటున్న కొద్దీ మరింత బిగుసుకుపోయింది హిమ. మగవాడు ప్రతిమలాడితే ప్రతిమలాడు, ఆ స్థాయికి వచ్చినప్పుడు ఇంకాస్త పెట్టు చూపిస్తే మళ్ళీ అలాంటి టాపిక్కి జన్మలో తేకుండా ఉంటాడు అని భావించిన హిమ విననట్టే ఊరుకుంది. ఆ రాత్రి నాతిగల బ్రహ్మచర్యం వెలిగించి తెల్లవారగానే గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు శ్రీపతి. అతనికి ఎందుకో హిమ ధోరణి సంతృష్టి కలిగించలేకపోయింది. తన అభిప్రాయాలకి ఆమె అభిప్రాయాలు భిన్నమైనవడం చేత హిమబిందు తన మాటల్ని గుట్టిగా వల్ల తీసిపారేస్తోంది. ఏమన్నా లెక్కలేక చివరికి పెడసరంగానే మసులుతోంది అని భారంగా నిట్టూర్చాడు శ్రీపతి. కోపగ్రస్త అయిన హిమబిందు ఆ రోజు భర్తతో కలిసి కారులో ఎక్కి ఆఫీసుకి రావటానికి ఇష్టపడక రిక్షా మీద అతనికంటే ముందే ఆఫీసుకు వెళ్ళిపోయింది. శ్రీపతి ఒక్కడే ఉసూరుమంటూ కారులో ఆఫీసుకు బయలుదేరాడు. దారి పొడుగునా అతని మస్తిష్కం ఆలోచనలతోనే కొట్టుమిట్టాడుతోంది. చింతాక్రాంతమైన మనసుతో కారు నడుపుతున్నాడు. రోడ్డు టర్నింగ్లో 5-6 ఏళ్ల బాబు పుస్తకాలు తీసుకుని ఆలస్యమైందని కాబోలు ఆదరాబాదరా వస్తూ కారుకు బాగా దగ్గరగా వచ్చేయడంతో సడన్ బ్రేక్ వేయబోయిన శ్రీపతి కారు ఎదుటి నుంచి క్రాస్ చేస్తున్న లారీని ఢీకొంది. మరో నిమిషంలో శ్రీపతి రక్తసిక్తమైన దేహంతో స్పృహ కోల్పోయాడు. అక్కడికక్కడే 10:30 అయినా శ్రీపతి ఆఫీసుకు రాకపోవడంతో రూమ్లో కూర్చున్న హిమబిందుకి ఆశ్చర్యం కలిగింది. ఇంకా ఈ రోజుకి ఇంటి నుండి బయలుదేరడేమో అనుకుంటూ ఉండగా టెలిఫోన్ గణగణం రోగింది. గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి అందుకున్న ఫోన్ కాల్ వింటూనే కొయ్యబారిపోయింది హిమ. వెంటనే ప్యూన్ ద్వారా ఆఫీసులో అందరికీ తెలియజేసి రిక్షా మీద ఆసుపత్రికి బయలుదేరింది. శ్రీపతికి యాక్సిడెంట్ అన్న వార్త వినగానే నిలువున కూలినట్లయింది మాధవి. ఆమె కళ్ళంబడి గిర్రున నీళ్లు తిరిగాయి. ఆఫీస్ క్లోజ్ చేసి అంతా ఆసుపత్రి చేరుకున్నారు. అక్కడ విషాదభరితమైన వదనంతో తలవాల్చుకుని కూలబడి ఉన్నది హిమబిందు. మరో 10 నిమిషాలకి డాక్టర్లు యువతలకి వచ్చి, చూడండి మీకు ఈ వార్త చెప్పాలన్నా నోరు రావడం లేదు, శ్రీపతి గారికి ప్రాణభయం ఏమీ లేదు కానీ 2 కాళ్ళు తీసేయాలి. ఇంకా డాక్టర్ మాట పూర్తి కాకుండానే పిడుగుపడినట్లు ఎదిరిపోయింది హిమ. తన భర్త కుంటివాడు, 2 కాళ్ళు లేని నిర్భాగ్యుడు. ఆ మాట వినే భరించలేకపోతోంది. ఇంకా చూసి సహించగలదా? అయితే ఆమె సహనాలతోటి అసహనాలతోటి డాక్టర్లకి నిమిత్తం లేదు. వాళ్ళకి కావలసింది ప్రాణంతో జీవించటం. వాళ్ళ పని వాళ్ళు చేశారు. 2 కాళ్ళు పోయిన శ్రీపతి మాసిన గడ్డం, నలిగిన బట్టలు, వాడిపోయిన ముఖంతో ఇంచుమించు 4 రోజులకి ఇంట్లో ప్రవేశించాడు. ఆ రూమ్ అతని వాలకం చూసేసరికి హిమబిందుకి వాంతి వచ్చినట్టయింది. తనని చూసి ఆవేదన పొరడిపోతుండగా హిమబిందు గుండెలు బాదుకుంటూ రోధిస్తుందేమో అనుకున్నాడు శ్రీపతి. అలా ఆమె ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో అన్న సందిగ్ధ స్థితిలో వచ్చిన శ్రీపతి అతిముభావంగా ఉన్న హిమబిందును చూసి ఎంతైనా ఆశ్చర్యపోయాడు. అంతకు మునుపు తనని చూసి ఆమె తీగలా పెనవేసుకుపోయి ఎంత ఏడుస్తుందో అన్న భయంతో బితుకు బితుకుమంటున్న అతని హృదయం అలా జరగనందుకు ఒక విధంగా అసంతృష్టి పడింది. తీవ్రమైన ఆపదలో పడి ప్రాణగండం తప్పించుకుని జీవితంలో అనుకోకుండా సప్రాప్తిచ్చిన అవిటితనానికి తనా అనేవారు నిలువెల్లా వేదన చెందితే ఆ బాధలో ఒక విధమైన స్వాంతన కలుగుతుంది. మన బాధలో పాలు పంచుకుంటూ మన కోసం పరితపించే ఒక ప్రాణి ఉందన్న తృప్తి కలుగుతుంది. ఎవరి ప్రేమాదరణలైనా ఇటువంటి విపత్తర స్థితిలోనే బయలుపడేది.
రంగయ్య, బాబుగారిని తీసుకెళ్లి స్నానం చేయించు. హిమబిందు ఆజ్ఞని పాటించటానికి ముందుకు వచ్చాడు రంగయ్య. రంగయ్య, ఆ వీధి వైపు గెస్ట్ రూమ్ బాగు చేసి అయ్యగారికి మంచం పరుపు తులిపివెయ్యి. హిమబిందు ఆజ్ఞలన్నీ రంగయ్య శిరసావహిస్తూ చకచకా చేసేస్తుంటే నిశ్శబ్దంగా తిలగించసాగాడు శ్రీపతి. భోజనం కూడా అతడి గదిలోనే పెట్టి వెళ్ళిపోయాడు రంగయ్య. ఆ అన్నం నిజంగా తినబుద్ధి కాలేదు శ్రీపతికి. కానీ అన్ని తాపత్రయాలు ఈ జానెడి పొట్ట కోసమే, అది పెట్టే అలజడి కోసమే కనుక తిరి లేచాడు. కాలు లేని జనరల్ మేనేజర్ ఆ పదవికి అయోగ్యుడు కనుక అతనికి రావలసినవన్నీ ఇచ్చివేసి ఓ వీల్ చైర్ కొనిచ్చి అతని ఉద్యోగాల నుంచి తొలగించేశారు. ఇంతవరకు భర్తతో కాదు జనరల్ మేనేజర్ గారితో పిఏగా కారులో తిరిగి వాహన యోగం వెలిగించిన హిమబిందుకి ఇప్పుడు కారు కరువై కాలినడకో లేక రిక్షానో శరణమైంది. అన్నిటికంటే ఆమెకి దుఃఖహేతువయ్యింది ఆ క్వార్టర్స్ ఖాళీ చేసి మరో చోట ఇల్లు తీసుకోవలసి రావటం. ఇష్టం వచ్చిన విధంగా ఇంటిని తొట్టిని అలంకరించుకుని ఖరీదైన ఫర్నిచర్తో డాంబికమైన జీవితం వెలిగిస్తున్న దానికి అలవాటు పడిన ఆమెకి ఇప్పుడు మళ్ళీ అత్తయ్య ఇంట్లో మరో రెండు మూడు వాటాల మధ్య ఉండవలసి రావడం అనేది దుర్భరమైంది. ఆ సామాన్లన్నిటికీ ఇల్లు కావాలంటే పెద్దదే తీసుకోవాల్సి వచ్చింది. పెద్ద ఇంటికి పెద్ద అత్తెలు వెచ్చించాల్సి రావటం, అది ఆమె భరించాల్సిన స్థితిలో పడటం మరింత మండిస్తోంది. వెనకటిలా సంపాదించే మొగుడు కాడుగా ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు. ఆఫీసులో పని చేసుకుని వచ్చేసరికి వీల్ చైర్లో శ్రీపతి రెడీ. చి ఇంతకంటే నరకం మరోటి లేదనుకుంది. జుగుప్సగా అతన్ని చూసి చూడనట్లు వెళ్ళిపోయి లోపల గదిలో ఫ్లాస్కులోంచి కాఫీ పోసుకుని త్రాగి సేద తీరి ఏ పుస్తకమో చేత పట్టుకునేది. వెనకటిలా నౌకర్లు చాకర్లు లేరు కనుక చచ్చినట్లు పని చేసుకోవాల్సి వస్తోంది. అక్కడికి చాలా పని పనిమనిషే చేస్తుంది. కాఫీలవి కలుపుతుంది, టిఫిన్లు చేసి పెడుతుంది. అయినా హిమబిందులో నానాటికి అసహనం హెచ్చరిల్లిపోతోంది. భార్య వైఖరిని అర్థం చేసుకున్న శ్రీపతి తానే దూరంగా ఉండసాగాడు. ఆమె అన్నం కంచంలో పెట్టి పని మనిషికే ఇచ్చి పంపుతోంది. మళ్ళీ మారు అడగకుండా చాలినా చాలకపోయినా అదే సరిపెట్టుకుంటాడు. ఆమె తరలి కాదు ప్రేమించింది. తన హోదాని, తన అందమైన రూపాన్ని, తన ఆర్జనని ఇప్పుడు ఆ మూడు కరువయ్యేసరికి హిమబిందు బుద్ధి కూడా మారిపోయింది. అందం పట్ల ఆరాధన, ధనం పట్ల మక్కువ ఎవరికైనా ఉండవచ్చు, కానీ మరి ఇంత దారుణంగా వాటిల్ని ప్రాణంగా భావించటమా అని భావిస్తూ మనిషిని గొంగళి పురుగులా తులిపివేయడమా అని తీవ్రంగా బాధపడ్డాడు శ్రీపతి. అందమైన ఆమె రూపానికి వికృతమైన హృదయం, గులాబీని ఆశ్రయించే ముళ్ళల, మొగలి పూలకు చుట్టుకునే మిన్నాగుళ్ళ, ఆమె అందాల రూపానికి భయంకరమైన మనసు. ఆ మనసులో డాంబికము, దర్పము, ధనగర్వము, సౌందర్య గర్వము తప్ప జాలి, ప్రేమ, కరుణ అనేవి అసలు డిక్షనరీలో లేని పదాలు. ఆనాడున్న మమకారం ఈనాడు లేదు. తనంటే ఆమెకి విపరీతమైన ద్వేషం. నానాటికి ఈసడింపు, తూష్ణీభావం అన్నీ అధికమవుతున్నాయే కానీ ఆదరణపూర్వకమైన మాట లేనే లేదు, రాదు కూడా. గదిలో నిశ్శబ్దంగా రోధించాడు శ్రీపతి. అతని హృదయంలో రేగే బడబాగ్ని హేళలను ఆర్పివేయగల శక్తి ఎవరికీ లేదు. కాళ్ళు కోల్పోయి, ఉద్యోగం పోయి, సర్వమూ నాశనమై మదిలో రేగే మంటలతో ఆప్యాయతకు, ఆదరణకు నోచుకోని కృష్ణపు బ్రతుకులో ఒక్క ప్రేమపూర్వితమైన పలుకు కోసం, ఒక స్వాంతన పరిచే కోమల హస్తం కోసం పరితపిస్తున్న దౌర్భాగ్యజీవి, ఇసుక రేణువుల్లో మంచినీటి కోసం పరితపిస్తున్న పిపాసి. ఆ రోజు ఆదివారం కనుక మ్యాట్నీకి వేంచేసింది హిమబిందు. ఫ్లాస్క్లో కాఫీ కూడా పోసి వెళ్లలేదు. టైం అయిపోయిందని హడావుడిగా వెళ్ళిపోయింది. ఆ గదిలో ఒంటరిగా రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, మహాత్మాగాంధీ వంటి మహాపురుషుల జీవిత కథలను చదువుకుంటూ ఆ నాలుగు గోడల మధ్య బంధించబడిన ఋషి పుంగవుడిలా ఉన్నాడు శ్రీపతి. అదిలించేవారు, అడిగేవారు లేరు కనుక గడ్డం మాసిపోయి సాదా దుస్తుల్లో చిక్కిపోయిన వదనంతో చదువుకుంటున్నాడు. అడుగుల సవ్వడి విని విచిత్రంగా చూశాడు. ఎదురుగ్గా మాధవి, ఆమె చేతిలో రెండు యాపిల్స్. ఆమెను చూసి మరింత విస్మయపడి రా మాధవి అన్నాడు ఆహ్వానిస్తూ. మాధవికి అతన్ని చూడగానే దుఃఖం ఉప్పెనలా వచ్చింది. ఆ రెండు యాపిల్స్ అతని చేతిలో ఉంచి ఎలా అయిపోయారు అంది గద్గదికంగా. ఆ మాటలకి విషాదంగా నవ్వాడు శ్రీపతి. నేను ఇంకా నీ పూర్వపు జనరల్ మేనేజర్నే అనుకుంటున్నావా మాధవి? ఇప్పుడు నేనెందుకు కొరగాని అంటరాని వాడిని.
ఎంత అణుచుకుందామనుకున్నా అణిగిపోని విషాదం పైకి దర్శనమిస్తూనే ఉంది. అది చక్కగా గమనించింది మాధవి. ఆమెలో ఆవేదన సుళ్ళు తిరిగింది. దాదాపు అతని జీవితము అర్థమైంది. అప్పే, ఏమిటా మాటలు? మీరు జనరల్ మేనేజర్ కానంత మాత్రానా, కాళ్ళు కోల్పోయినంత మాత్రానా, మనిషి కారని అంటరాని వారని మీలో మీరే ఊహించుకొని యాతన పడటం మంచిది కాదు అంది కష్టం మీద దుఃఖం అణుచుకుంటూ. అది చూడనే చూశాడు శ్రీపతి. ఆమె కనుకొనుకుల్లోని కన్నీటిది చూశాడు. మాధవి, నువ్వేడుస్తున్నావా అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మాటతో అందాక పట్టుకు వస్తున్న ధైర్యం జారిపోగా ఒక్కసారి పైకి ఏడ్చేసింది మాధవి. భగవంతుడు చాలా నిత్తయుడు శ్రీపతి గారు. మీ వంటి వారికి కలిగించాల్సిన కష్టం కాదు ఇది. నేను చేసుకున్న ప్రారంభానికి భగవంతుడి మీద నెపం పెట్టను. కావాలని కాలు పోగొట్టుకోరు కదా ఎవరు. మరి విధి ఆడిన నాటకం తప్ప మీ చేతిలారా ఏం చేసుకున్నారని. ఏమైనా కన్ను కాలు కోల్పోయాక జీవించకూడదు మాధవి, విరక్తిగా అన్నాడు శ్రీపతి. దయచేసి అలాంటి మాటలు నా దగ్గర అనకండి అని హిమబిందు గారు లేరా అంది అటు ఇటు చూసి. లేదు, సినిమాకి వెళ్ళింది. కాఫీ త్రాగారా? లేదు. కాచిపెట్టనా? అతనికి కాస్త ఆకలిగా తోచినా. ఎందుకులే మాధవి, నీకంత శ్రమ. పైగా ఏది ఎక్కడుందో నీకు తెలియదు కదా, హిమ వచ్చాక పని మనిషి తెస్తుందిలే. మీకు నేను కాఫీ కలిపివ్వడానికి కూడా పనికిరానా? బాధగా అడిగింది. ఛా, అలా ఎందుకు అనుకుంటున్నావు మాధవి? నీ చేత కాఫీ పెట్టించుకుని త్రాగడానికి అర్హత లేనివాడిని నేనే. కష్టంగానే జవాబిచ్చాడు. మాధవి మాట్లాడకుండా వంటిట్లోకి వెళ్ళి అన్ని వెతుక్కుని కాఫీ కలిపింది. కప్పులో పోసి తెచ్చి తానే అతనికి అందించింది. మరి నువ్వు కూడా తీసుకో మాధవి అన్నాడు ఆప్యాయంగా. ముందు మీరు త్రాగండి అంటూ నవ్వి టేబుల్ పైన ఉన్న పుస్తకాలు సర్దింది. ఇవన్నీ అతని నీ ఆశ్రయంలో ముంచివేశాయి. అతిముభావంగా ఉండే మాధవిలో ఇంత కలుపుకోలుతనము, ఇంత ఆప్యాయత ఉన్నాయా అన్నదే అతని ఆశ్చర్యానికి కారణం. ఇక వెళతానండి అంటూ లేచిన మాధవిని చూసి మళ్ళీ ఎప్పుడొస్తావు మాధవి అని అడిగాడు శ్రీపతి. మీ భార్యగారు ఏమీ అనుకోనంటే రోజూ రమ్మన్నా వస్తాను చిరునవ్వుతోనే అంది మాధవి. ఆవిడికి నా సంగతే కావాలా? ఉద్యోగం, ఇతర వ్యాపకాలు ఆవిడికి చాలా ఉన్నాయి. మగవాడిలా సంపాదించాలి కదా అంటూ నవ్వి తప్పకుండా రోజూ రా అంటూ హెచ్చరించాక సెలవు తీసుకుంది మాధవి. మర్నాడు మాధవి వచ్చేసరికి హిమబిందు ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. మాధవే కాఫీ కలిపి శ్రీపతి చేత త్రాగించింది. అల్మారాలో ఎదురుగా ఉన్న రాధామాధవుల విగ్రహం తన ప్రెజెంటేషన్ కనిపించింది సర్దుతుంటే. అది శ్రీపతి చూసి, ఎందుకనో మాధవి, ఆ రాధామాధవుల బొమ్మ ఇక్కడికి తీసుకువచ్చి ఈ టేబుల్ పైనుంచు అన్నాడు మందహాసం చేస్తూ. మాధవి ఒకసారి చీరతో తుడిచి, ఈరోజు ఈ రాధ మీద దృష్టి పడిందేమిటి అంటూ తెచ్చిపెట్టింది నవ్వుతూ. ఆ రాధాకృష్ణుల విగ్రహాన్ని, మాధవిని ఒక క్షణం తేరిపారు చూశాడు శ్రీపతి. రాధ అంత అందంగానూ, ఆమె అంత ముగ్ధవగానూ మాత్రమే కాక రాధ కన్నులలోని అనురాగం కూడా మాధవి కన్నులలో కొట్టవచ్చినట్లు కనిపించింది శ్రీపతికి. ఆనాడు ఆమె ఈ కానుక ఇస్తూ అన్నమాట తను జన్మలో మర్చిపోలేడు. ఆనాడు మహాద్భుత సౌందర్యవతి అయిన హిమబిందు ప్రక్కన ఉండగా మంచి హోదా గల ఉద్యోగము, జీతము, అన్ని హంగులు ఉన్న తనకా క్షణంలో ఈ పేద పిల్ల ఇచ్చిన కానుకలోని ఆంతర్యం, వెలిబుచ్చిన భావాల్లోని అర్థం అవగతం కాకపోయినా పరిస్థితి తారుమారే దర్జాలు డాబులు అన్నీ కరిగిపోయి అందాల భార్య మనసులోని కురూప భావాలు బాగా నెత్తికెక్కాక ఈనాడు ఏకాకి అయ్యేసరికి మహాచక్కగా బోధపడుతున్నాయి అన్నీ. కాలపురుషుని కరకు హస్తాల్లో ఒక్కోసారి అపకారము, మరోసారి ఉపకారము కూడా జరుగుతూనే ఉంటుందిలే అంటూ మందహాసం చేశాడు శ్రీపతి. దానికి జవాబేమీ ఇవ్వలేదు మాధవి. ఇంతకీ మీరేం చదువుతున్నారు అంటూ అతని చేతిలో పుస్తకం లాగి చూసింది. జూల్స్ వెర్న్ నవల అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్, ఇది బాగానే ఉంటుంది వెనక నేను చదివాను అంది మందహాసం చేస్తూ. నేను ఒకసారి చదివాననుకో, ఇప్పుడు ఎలా బయట ప్రపంచంలోకి తొంగి చూసే అర్హత అవకాశం లేనే లేవు. కనీసం 4 కోడల మధ్య పండితుడినైనప్పుడు ఇలాంటివి చదివి నేను కూడా సంచారానికి బయలుదేరినట్లే తృప్తి పడవచ్చు. శ్రీపతి మాటలకి మీరు కావాలని మరికొంత న్యూనత ఊహించుకుంటున్నారు. ఏ, మీకెలాగో వీల్ చైర్ ఉంది, అలా బయటికి రావచ్చు. కొన్నాళ్ళు ఇలా వస్తూ ఉంటే అదే అలవాటైపోతుంది చివరికి.
కాలు లేనంత మాత్రాన జీవితమే వ్యర్థమనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మాధవి, కేవలం కాలు ఒకటే లుప్తమయ్యి ఆత్మీయుల ఆదరణ పుష్కలంగా ఉంటే బ్రతికింత సారవిహీనం అనుకోకనే పోదును. కానీ అయిన వారు అనుకున్న వారందరి చేత విసర్జించబడి స్వంత ఆర్జన అనేది లేక ఇతరుల మీద ఆధారపడవలసిన దుస్థితిలో పడిన పరభార్యోపజీవిని తనువు ప్రాణము పరువుగాను భారంగాను ఉండక ఎలా ఉంటాను చెప్పు. శ్రీపతి గుండెల్లో కూడు కట్టుకున్న ఆవేదన కాస్త కాస్త బయటపడుతుంటే నిలువునా చలించిపోయింది మాధవి. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎంతటి వారినైనా విధి వెక్కిరించవచ్చు. మహావీరులు అనిపించుకున్న పాండునందనులే తమకంటే ఓ మెట్టు దిగువనే ఉండే విరాటుడికి ఊడిగం చెయ్యవలసి వచ్చి అజ్ఞాతవాసులయ్యారు. ఏదో కాలం కర్మం కలిసి రాక మీ ఆత్మీయులనుకున్న వారు మిమ్మల్ని కాస్త విసర్జించారే అనుకోండి, ఇంకా అంతటితో నిరాశ చెంది జీవితాన్ని నరక సదృశం చేసుకోనక్కరలేదు. ఆ కాల మహిమ చేతే మీరు దూరంగా నెట్టివేసిన వారు దరిచేరవచ్చు. మీకేమీ కాదనుకునేవారు మీకోసం పరితపిస్తూ మీ దరిచేరాలని తహతహలాడనూ వచ్చు అంది మెల్లగా. అలా దరిచేరాలనుకున్న వారెవరైనా ఉన్నారా? నువ్వు ఊరికే ఊరిస్తున్నావా? నేను ఊరించినంత మాత్రాన మీరు ఊరిపోతే ఇంక నాకు కావలసిందేముంది? కొంటెగా అంది మాధవి. మాధవి కబుర్లు బాగానే చెప్పగలదు, అసలు విషయం దాచిపెట్టి. మాధవి కనీ కనపడని చిరునవ్వు విసిరి, పోనీ నేను దాచానే అనుకోండి, మీరు తెలివైన వారు గ్రహించవచ్చు కదా, కాస్త ఊహిస్తే కష్టమేమీ లేదు అంటూ ఓ కంటి జవాబు ఇచ్చింది. ఇంతలో హైహిల్స్ టకటకలాడించుకుంటూ హిమబిందు వచ్చి పెద్దగా నవ్వుకుంటున్న శ్రీపతిని మాధవిని చూసి ఆశ్చర్యపడింది మనసులో. టేబుల్పై ఉన్న కాఫీ కప్పులు ఆమె దృష్టి నుంచి తప్పించుకోలేదు. మీ కాఫీలు అయ్యా ఏమిటి అంటూ మళ్ళీ దానికి జవాబేమి ఆశించకుండానే తన గదిలోకి వెళ్ళిపోయింది హిమబిందు. ఇక నేను వెళ్ళిరానా? అప్పుడే కాసేపు ఉండు మాధవి. అయితే ఉండండి, వంటలో ఏమన్నా సాయం కావాలేమో చూసి వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది మాధవి. హిమబిందు మాధవిని చూస్తూనే, కాస్త ఈ పూట వంట చేసి పెడుదు, నాకు మాడు పోటుగా ఉంది అంది. మాధవి అలాగే అన్నట్లు తనూపి క్షణంలో ఆమె చెప్పిన కూర అన్నం పులుసు అన్నీ తయారు చేసింది. తనే కంచంలో అన్నీ సర్దుకుని శ్రీపతి గదిలోకి తీసుకువెళ్ళింది మాధవి. ఆమె వచ్చేసరికి మంచం మీద అటు తిరిగి పడుకుని ఉన్నాడు శ్రీపతి. మాధవి శబ్దం చేయకుండా కంచం టేబుల్పై నుంచి, అప్పుడే నిద్రపోతున్నారా అంటూ అతని భుజం మీద చెయ్యి వేసింది. శ్రీపతి నిద్రపోలేదు. చటుకున ఆ చేయి అందుకుని, మధు నీకింకా నా పైన మమకారం ఉందా అని అడిగాడు చటుక్కున ఆమె కేసి తిరిగి. ఊహించని అతని ప్రశ్నకు సిగ్గుల మొగ్గ అయిన మాధవి అసలు ఉందన్న విషయం ఈనాటికైనా గ్రహించారు. అందుకే ఆనందం గాని, భోజనం చేయండి. శ్రీపతిని లేవదీసి అన్నీ అతని ముందుకి జరిపింది. శ్రీపతి భోజనం అయ్యాక ఇంటికి వెళ్ళిపోయింది మాధవి. ఒక విధంగా ఆమెకి సంతోషం ఉవ్వెత్తున ఎగసే అలలుగా వచ్చేస్తోంది. శ్రీపతి చూచాయిగానైనా తన మనసును గ్రహించాడు. మళ్ళీ అంతలోనే ఆ ఉత్సాహము జారిపోయింది. ఇప్పుడు గ్రహించి మాత్రం ప్రయోజనం ఏమిటి? చూసినా చూడకపోయినా హిమబిందు అతని భార్య. ఆమెను వదిలి తననేం పెళ్లాడబోయాడు కదా శ్రీపతి. మంచం మీద మేనువాల్చిన మాధవిలో ఆలోచనలు ఆశానిరాశల మధ్య ఊగులాడుతుంటే అదే సమయంలో గదిలో మంచం మీద పడుకున్న హిమబిందు ఆలోచనలు మరో విధంగా సాగిపోతున్నాయి. ఈ శ్రీపతితో పెద్ద గుదిబండ అయిపోయింది. అతని అందానికి హోదాకి ఉద్యోగానికి అన్నింటికీ మురిసి ముక్తురాలే అతన్ని పెళ్లాడిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు అతని కుంటితనం చూస్తుంటేనే చుగుప్సగా ఉంటోంది. అతని వాలకం చూస్తుంటే పరమరోతగా ఉంది. ఇలాంటి వాడి ఇంట్లో ఉండగా ఎలా భరించి తిరగడం? బొంబాయిలో సురేంద్రనాథ్ రికమెండ్ చేస్తున్న ఉద్యోగం వచ్చేస్తే బాగుండును. తనకో పెద్ద లంపటం వదిలిపోతుంది. ఆ తర్వాత ఈ శ్రీపతి ఏమైతే ఏం కావాలి? దర్జాలు డాబులు లేని ఆర్డినరీ ఉమెన్ కింద ఈ అద్దె కొంపెల్లో ఎలా పడి ఉండాలి బాబు? ఓ మేడ, ఓ కారు, నౌకర్లు, అప్పా, అలాంటి జీవితం కావాలనుకున్న తనకి చి ఈ కాళ్ళు లేని వాడితో కలిసి బ్రతకాల్సి రావడమా? చి అంటూ పొర్లసాగింది. అదే సమయంలో శ్రీపతి ఆలోచిస్తున్నాడు. హిమబిందు ప్రవర్తనతో తనకు పూర్తిగా కనువిప్పు కలిగింది. పాపం మాధవి, తనని ఏనాటి నుంచో ప్రేమిస్తున్నా తను అర్థం చేసుకోలేక జగదేకరంభ అని మురిసి మూర్చపోయి హిమబిందు స్వభావాన్ని మనస్తత్వాన్ని సరిగ్గా పరిశీలించకుండానే ఓ విధమైన మత్తులో పడి పెళ్లి చేసుకోవడం అంత తెలివి తక్కువ పని మరొకటి లేదు. ఇప్పుడు ఆ మత్తు దిగింది, అసలు రంగు బయటపడింది. మనిషికి సౌందర్యం ఒకటే సరిపోదు, మనిషికి అమృతాన్ని పంచిపెట్టగల మంచి మనసు కూడా ఉండాలి.
అది లేనప్పుడు మిగిలినవి ఎన్ని ఉన్నా ఒకటే. తనంతటి శక్తివంతమై వదిలిలే నది తనంతటి శక్తివంతమైనది లేదన్నట్టు ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రపు అల త్రుటిలో విరిగిపోతూనే ఉంటుంది. ఇంతకీ తను విచారించి కథాన్ని తవ్వుకుని ఏమీ ప్రయోజనం లేదు. తనకి ఈ విధంగా కళ్ళు తెరిపించడం కోసమే భగవంతుడి ఈ కాలు పోగొట్టాడు. ఇప్పుడు ఇంక పరిస్థితులు ఎలా నెట్టుకు వస్తాయో వేచి చూడటం తప్ప తన వల్ల ఏమీ అయ్యే పని కాదు అనుకుంటూ వేదాంతాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నిద్ర రావటానికి ఫ్యాన్ బాగా స్పీడ్లో పెట్టుకుని పాడుకున్నాడు శ్రీపతి. హిమబిందు కార్యసాధకురాలు మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రనాథ్ని ఆశ్రయించి బొంబాయిలో ఒక పెద్ద మిల్స్లో పిఏగా ఉద్యోగం సంపాదించుకుంది. ఆర్డర్ ఫారం చేత పట్టుకుని తిన్నగా శ్రీపతి రూమ్లోకి వచ్చింది హిమబిందు. చూడు శ్రీపతి, నాకు బొంబాయిలో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోతున్నాను. నాకు ఆ బొంబాయిలో నా ఉద్యోగం నా సంపాదన నాకే సరిపోతుంది. నువ్వు నాతో రావాలనుకోవడం కానీ నేను నిన్ను తీసుకువెళ్తానని కానీ అనుకుంటే దానికి నేనేమీ జవాబు చెప్పలేను. నాకు చిన్నప్పటి నుంచి అందం పట్ల ఎంత శ్రద్ధో ఎంత ఆరాధనో నీకు తెలుసు, నా అభిప్రాయాలు నీకు తెలుసు. నాకు కావలసింది అన్ని హంగులు ఉన్న కంఫర్టబుల్ లైఫ్, ఇల్లు మనుషులు అధునాతనంగా ఉండే పద్ధతిలోనే నాకు మనసుకి తృప్తిగా నా ఆశలకి కోరికలకి ఏమాత్రం విరుద్ధంగా ఉన్నా నేను భరించలేను. అందుకే వెళ్ళిపోతున్నాను, మనం శాంతియుతంగానే విడిపోదాము అంటూ కాగితాలు తెల్లవి రెండు తెచ్చింది. ఏదో ఒకనాడు ఈ మాట ఆమె నోటి వెంబడ రాక మానదనుకున్న శ్రీపతి ఏమాత్రం ఆశ్చర్యపడలేదు. మంచిది హిమ, నీ నిర్ణయం చాలా సముచితంగా ఉంది. నా వల్ల నీకు ఏ విధంగానూ సుఖం లేదు. నీ దృష్ట్యా ఆలోచిస్తే మనం విడిపోవడం చాలా మంచిది అంటూ ఇద్దరు చెరి ఒక కాగితం విడిపోతున్నట్లు రాసుకున్నారు. అతని మంగళసూత్రం అతనికి ఇచ్చేసింది. తన సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంది. రైల్వే స్టేషన్లో సామాన్ల బోగీలో వేయించుకుంది. చిన్న చిరునవ్వుతో ఆ ఊరికి శ్రీపతికి గుడ్ బై చెప్పేసి స్టేషన్కు వెళ్ళి బొంబాయికి హైదరాబాద్ మీదుగా వెళ్ళాలని రైలు ఎక్కేసింది. హిమబిందు రైలు స్టేషన్ విడిచి వెళ్ళిపోయింది. మాధవి బాస్కెట్లో అరడజన్ బత్తాయి పళ్ళు తీసుకుని ప్రవేశించింది. ఆమెను చూస్తూనే వికసించిన ముఖంతో ఆనందం వెల్లువ కాగా మాధవి అంటూ చేతులు చాపాడు శ్రీపతి. మరేమీ సంశయించకుండా ఆ చేతుల్లో వాలిపోయింది మాధవి. అలా వాలిన ఆమెని ఎంతో ఆర్తిగా మరెంతో తపనగా గుండెల్లో పొదువుకున్నాడు శ్రీపతి. మాధవి కౌగిలిలో స్వర్గమే దిగివచ్చిందనుకున్నాడు శ్రీపతి. మండు టెండలోని పిపాసారునికి చల్లని మంచినీరు అందించే చలివేంద్రంలా తిరిగి తిరిగి అలసిపోయి కాళ్ళులాగి శరీరం అవశమై నిస్సత్తువుగా కూలబడిపోయే సమయంలో అన్వేషించే గృహ ప్రాంగణం ఎదురుగా వచ్చి నిలిచి ఆహ్వానపూర్వకంగా ద్వారాలు తెరిచినట్లు మండిపోయే మనసుకు చల్లని మంచిగంధం అద్దుతున్నట్లు అయ్యింది. సున్నితమైన ఆమె చేతులు తనని చుట్టివేసి గాఢంగా అల్లుకుపోగా ఎంతో స్వాంతన మరెంతో ఉపశమనం కలిగాయి. ఆ రెండు బుగ్గలు కందిపోయేలా పదే పదే ముద్దుల వర్షం కురిపించాడు మాధవి. హిమ నాతో తెగతింపులు చేసుకుంది, ఇక జన్మలో ఆమెకి నా ముఖం నాకు ఆమె ముఖం చూసే అవకాశం అవసరం కూడా లేవు. శ్రీపతి ఇప్పుడు మాధవికి కరాంగుళాలతో బంధితుడు. ఆమె అనురాగ వల్లరిలో తన్మయుడయ్యే ధన్యజీవి, ధన్యురాలిని. మనం 2 రోజుల్లో పెళ్లి చేసుకోవాలి, చేసుకుందాం. కుంటివాడితో జీవితాన్ని ముడిపెట్టుకోబోయే ముందు మరొక్కసారి ఆలోచించుకో. ఇన్నిసార్లు ఆలోచించి బుర్రలు బద్దలు కుట్టుకోవలసిన పని లేదు. హిమతో మీరు విడాకులు పొందితే పెళ్లి చేసుకోవాలని నేను ఏనాడో నిశ్చయించుకున్నాను. కానీ ఆ తర్వాత బాధపడతావేమో. బాధ లేదు, ఏమీ లేదు. నేను మీ హోదాని ఐశ్వర్యాన్ని చూసి ప్రేమించలేదు ఆనాడు. అంచేత ఈనాడు అవి లేవు కనుక ప్రేమకు అవరోధాలు అవుతాయనుకుంటే అనుకునే పనే లేదు. మనం హాయిగా ఉందాం. నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను, ఏ విధంగానూ కొరత చేయను. నా దగ్గర కొంత డబ్బు ఉంది మధు, అది నా పేరుతోనే ఉంది. బొత్తిగా నిర్ధనుడి కాదులే. మరింకే ఏదైనా చిన్న బిజినెస్ పెట్టండి, మీకు కాలక్షేపంగా ఉంటుంది. నేను ఎలాగో ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. మీ రాబడి రావాలి తినాలి అనే పట్టింపు లేదు అంది ఉత్సాహంగా. చివరికి తమ దగ్గర ఉన్న డబ్బుకి కొంత లోన్ తీసుకుంటే పెద్దది పెట్టుకోవచ్చు అనిపించినా ముందు రెడీమేడ్ బట్టలు కొట్టు తెరిస్తే బాగుంటుందని నిశ్చయించారు.
శ్రీపతి ఎదలోని నీలినీడలన్నీ మాయమయ్యాయి. భయ జీమూతాలన్నీ తొలగిపోయాయి. ఏదో ధైర్యం, మరెంతో ఉత్సాహం, కాళ్ళు లేకపోతేనేం బ్రతకగలను అన్న ఆత్మవిశ్వాసం, పోయిన పెన్నిధి లభించిందని మాధవిని చూసి మురిసిపోయాడు. మరో వారానికల్లా మాధవి భర్త అయిపోయాడు శ్రీపతి. హిమబిందు చాలా అందమైనదని సురేంద్రనాథ్ చెప్పాడు, కానీ ఇంత అందమైందని ఊహించలేదు. మెట్రోపాలిటన్ మిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మణిలాల్ మెహతా. అప్పా, ఏమందం! బ్యూటీ క్వీన్స్ అనదగ్గవారు. ఇక్కడ సినిమా స్టార్లు అంతా ఈమె ముందు 10 మైళ్ళ దూరంలో నిలబడాలి. ఇలాంటి ఆమె తన పియ్యే అనుకుంటూ ఆనందంతో బొంబాయి సముద్రంలానే అయిపోయాడు మెహతా. ఇంత గొప్ప సౌందర్యవతిని తనకు రికమెండ్ చేసినందుకు సురేంద్రనాథ్కి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తన అందంతో మెహతా మనస్సును ఆకట్టుకుని అతని హృదయంలో పీఠం వేసుకోవడానికి హిమబిందుకు అట్టే రోజులు పట్టలేదు. నెల తిరిగేసరికి సినిమాలు, షికార్లు, షాపింగ్లలోకి దిగిపోయింది వ్యవహారం. హిమబిందు అలంకరణల్లో, ముస్తాబుల్లో పూర్తిగా మతిపోగొట్టుకున్న మెహతా ఆమెను పెళ్లాడి తీరాలన్న నిర్ణయానికి వచ్చాడు. రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే చెప్పాడు అన్నట్లు అతని బ్యాంకు బ్యాలెన్సు, అతని కారు అన్నీ చూస్తే మైమరిచిపోతున్నా హిమబిందు అతని ప్రపోజల్ అంగీకరించింది. మెహతా కూడా అందగాడేనని చెప్పాలి. పైగా ఆ మిల్స్కి మేనేజింగ్ డైరెక్టరు అతనే, ఇంక చెప్పేదేముంది? ఆ రోజు హిమబిందు వచ్చేసరికి మెహతా డౌన్ డౌన్, సుయేత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. మిల్లులో పనిచేసేవారంతా నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. జీతాలు పెంచమని, బోనసులు పెంచాలని ఎవరూ పనిచేయడం లేదు. నిరంతరం మిషన్ల శబ్దాలతో పరితృప్తమైన లోపతో నిద్రపోతున్నట్టున్నాయి గదులు. హిమబిందు మైక్ దగ్గర నిలబడి మెల్లగా వచ్చి చెప్పింది, ఏదైనా సమస్యలను శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని, సమ్మెల వల్ల, కొట్లాటల వల్ల ఏది నెరవేరదని. ఎవరూ వినిపించుకోలేదు. క్రిందటేడు నష్టం వచ్చిందని, బోనస్ సరిగ్గా ఇవ్వలేదని, జీతాలు పెంచలేదని, ఈ ఏడు అదే పాట పాడుతున్నారని, నష్టం ఎక్కువ వస్తుందో తేల్చి చెప్పాలని, లెక్కలు చూపించాలని అంటూ విపరీతంగా గొడవ చేయసాగారు. ఎవరూ మాట వినేటట్లు లేరని సరాసరి వెళ్ళి మెహతాతో చెప్పి చూసింది. నిజానికి వర్కర్ల అభియోగం సరైనదే. మెహతా 2 ఏళ్ల నుంచి ఎవరికీ జీతాలు పెంచలేదు. దానికి కారణం లేకపోలేదు. అతను కలకత్తాలో మరో పెద్ద కంపెనీ ఏర్పాటు చేసే విషయంలో చాలా డబ్బు వ్యయం చేస్తున్నాడు. విధి లేక మెహతా బయటకు వచ్చాడు. వచ్చే ఏడు తప్పకుండా పెంచుతానని, ఈ ఏడు అడ్జస్ట్మెంట్ కుదరదని, దయచేసి పనిలో చేరమని హెచ్చరించాడు. కొందరు మెత్తపడ్డారు, మరికొందరు ఊరుకోలేదు. సరికదా మరింతగా విజృంభించారు. షోడాబుట్లు గిరాటు వేసుకోవడం, యాసిడ్ సీసాలు విసిరేయడం వరకు దిగజారడంతో మెహతాయే ఆ పరిస్థితికి జంకాడు. హిమబిందుకు అసలే ముచ్చెముటలు పోసుకురాగా గబగబా పోలీసులకు ఫోన్ చేసి బయటకు వచ్చింది. మెహతాని కదలనీయలేదు అందరూ. ఆ గుంపులో ఒకడు కురుచూసి యాసిడ్ సీసా మెహతా మీదకి విసిరేశాడు. అది చూసిన హిమబిందు అదిరిపడి అనాలోచితంగానే మెహతాకి అడ్డు వచ్చింది. యాసిడ్ అందమైన హిమబిందు ముఖంపై పడి భగ్గుమనిపించింది. హిమబిందు కెవ్వుమననేసరికి అడిగిపోయిన మెహతా ఆ దగ్గరున్న వారు ఆమెను చుట్టుముట్టేలోగా పోలీస్ వ్యాను ఆగింది. హిమబిందు హాస్పిటల్లో అడ్మిట్ చేయబడింది. ఫ్యాక్టరీ లాకౌట్ చేసేశారు. వారం రోజులకి హిమబిందు ఆసుపత్రి నుంచి విడుదలై ఇంటికి వెళ్ళింది. ముఖం అంతా వికృతమై, అందమంతా సర్వనాశనమై కురూపిలా తయారైన హిమబిందును ఆసుపత్రిలో కట్టువేపినప్పుడు చూడగానే మెహతా ఒళ్ళు జలధరించింది. వెనకటిలా నవ్వుతూ త్రుళ్ళుతూ సౌందర్య గర్వంతో బిడిసిపడే హిమబిందు కాదు. సర్వము కోల్పోయి గర్వాహంకారాలకు పెత్తపెట్టున ఎదురుదెప్ప తగలగా కేవలం జీవత్సవంలో ఉన్న 25 ఏళ్ల వనిత హిమబిందు. దెబ్బతిన్నాక పోలీసులు లాఠీచార్జి జరిపారు. మెహతా లాకౌట్ ప్రకటించాడు. 2 రోజుల్లోనే రాజీకి వచ్చారు కార్మికులు. యూనియన్ ద్వారా ఒప్పందం కుదిరింది. మళ్లీ తెరవబడింది. హిమ తిరిగి ఆఫీస్కు వచ్చేసరికి వాతావరణం ఏమీ జరగనట్లే, అతి ప్రశాంతంగా ఉంది. అనాకారిగా మారిన హిమబిందు మనసుతో మనసిచ్చి మాట్లాడలేకపోతున్నాడు మెహతా. అతనిలోని ఆ మార్పుకు కారణం గ్రహించిన హిమబిందు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన గదిలో ఆమె తన పని తాను చేసుకుంటున్నా ఆమెను చూసి భరించలేకపోతున్నాడు మెహతా. అతను ఆమె అందం చూసే మోజుపడ్డాడు. అతను ఆమె అందం చూసే మోజుపడ్డాడు. అది హిమంలాగే కరిగిపోయింది. ఇంకా అక్కడ ఏం మిగిలింది? 6 నెలల జీతం ఇస్తూ, హిమా, నేను నీ అందాన్ని చూసి ముచ్చటపడి పెళ్లి చేసుకోవాలనుకున్న మాట వాస్తవమే. ఈనాడు నువ్వెంత వికృతంగా మారిపోయావో నీకే తెలుసు.
ఒక విధంగా ఇది మన పెళ్లికి ముందే జరిగినందుకు మంచిదే అయిందేమో. నేను నిన్ను ఏమాత్రమూ పెళ్ళాడి భారీగా స్వీకరించలేను. అందుకు నువ్వేమీ అనుకోకు అన్నాడు స్థిరంగా. హిమబిందు నిరాశగా నవ్వింది. అనుకోవడానికి ఏముందిలేండి, నిజానికి నేను మీ భారీగా ఉండటానికి ఏమాత్రము తగను. ఆ విషయం నేనే చెప్పాలనుకుంటున్నాను అంది నిబ్బరంగా. ఉద్యోగం నుంచి తొలగించినందుకే 6 నెలల జీతము ఇచ్చాడని గ్రహించింది. మెహతా చాలా సంతోషించాడు. హిమ ఏమీ పేచీ పెట్టనందుకు ఆ రాత్రి ఇంటికి వెళ్లిపోయిన ఆమె కన్నుల ముందు శ్రీపతి గిరిగిరా తిరిగాడు. అతను గుర్తురాగానే కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. మెహతా ఎంత చిటికలో తేల్చివేశాడు విశ్వాసఘాతకుడు. అతనికి అడ్డం వెళ్లబట్టేగా తనకి దౌర్భాగ్యం పుట్టింది. తన అతన్ని రక్షించకుండా ఉంటే ఈ స్థితిలో తను ఉండేదా? తనుండేవాడి స్థితిలో రోగం చప్పగా కుదిరిపోయేది అనుకుంది కసిగా. మళ్లీ వెంటనే దుఃఖం ముంచుకు వచ్చింది. ఒకరిని అనుకుని లాభం ఏమిటి? తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. దైవికంగా జరిగిన పొరపాటుకు శ్రీపతితో సరిపించుకోలేకపోయింది. అతన్ని ఈసడించింది, తృణీకరించింది. అందుకు తగిన విధంగా శిక్షించాడు దేవుడు. ఆదరణ ఆప్యాయత లేకుంటే మనిషి గుండెలు ఎంత మండిపోతాయో ఈనాటికి తనకి అనుభవపూర్వకంగా తెలిసింది. అంతేనా, తన దోషణ తిరస్కారాల వల్ల శ్రీపతి హృదయం ఎంత గాయపడిందో కూడా అర్థమయ్యింది. చిన్నప్పటి నుంచి వస్తున్న తన అందం పట్ల వ్యామోహం ఒక్క దెబ్బతో ఎగిరిపోయింది. అందమంతా వెండి మబ్బులని భ్రమపడిన తనకి వెండి కడిగిన మబ్బు మిగిలి చివరికి అది కూడా గాలిలో తేలిపోతూనే ఉంది. ఇంకా తను ఈ వికృత రూపంతో జీవించలేదు. మరణించిన రాజు రారాజే అన్నట్లు తన ఊహల ఉయ్యాల తెగిపోయినా, తన ఆశలు అభిప్రాయాలు అన్నీ మట్టిలో కలిసిపోయినా తన అభిచాత్యాన్ని తనెంత మాత్రమూ వదులుకోకూడదు. ఒకరిచేత హేళన చేయబడుతూ అర్థం లేని సానుభూతి వింటూ మొండిగా బ్రతికే కంటే తనకి ప్రాణాధికమైన సౌందర్యం కోసం ప్రాణత్యాగం చెయ్యటమే మంచిది. హిమబిందులో అందం హిమంలా కరిగిపోవచ్చు కానీ శిలాసదృశ్యమైన మనస్సు ఉంది, తానుకో పౌరుషము ఉంది. ఒక మెహతాని కానీ, ఒక శ్రీపతిని కానీ, మరో గిరిపతిని కానీ కాళావేళ్లాపడి ప్రాధేయపడి దేవిరించాల్సిన అవసరం లేదు. ఒకరి జాలి సానుభూతి నాకక్కర్లేదు. భగవంతుడేదో తన కోరికలన్నీ నెరవేరుస్తున్నట్టు కనిపించి ఆఖరున తిరిగి సర్దుకోలేని ఎదురు దెబ్బతీయవచ్చుకాక. అయినప్పటికీ తన అభిమానం దెబ్బతినదు. తను ఆ ఊరిని వదిలి వచ్చింది చివరకు గయలో సిద్ధార్థుడికి జ్ఞానం కలిగినట్లు తనకి జ్ఞానోదయం కలగడం కోసమే. ఆయన మహానుభావుడు కనుక తను కనుగొన్నది లోకంలో ప్రచారం కోసం తిరిగి వచ్చాడు. కానీ తను సామాన్యురాలు, తన జ్ఞానబోధలు ఎవరికీ అక్కర్లేదు. శ్రీపతి, నీ పట్ల నేను ప్రవర్తించిన వైఖరికి చాలా బాధపడుతున్నాను. ఏదైనా తనదాకా వస్తేనే తప్ప ఏదీ అర్థం కాదు ఎవరికి. అందుకు నా బ్రతికే ఓ ఉదాహరణ. కాలగర్భంలో నా అందం కలిసిపోయింది. ఎన్నడూ వెలికిరాని హృదయంలో సాగేటి సాగు జరిగి అంతర్గతమైన మానవత్వం వెలికి వచ్చింది. అందం పోయేసరికి జాలి, కరుణ అనే పదాలు చోటు చేసుకున్నాయి. కానీ అందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. సకాలంలో నీరు అందించితేనే చేలు కళకళలాడేది. అనావృష్టి అయినా అతివృష్టి అయినా లాభం ఏముంది? పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని జీసస్ క్రైస్ట్, గౌతమ బుద్ధుడు, గాంధీజీ వంటి మహాపురుషులు చెప్పింది నిజమే. అయితే నేను ఒక హృదయంతో కాదు, లక్ష హృదయాలతో పశ్చాత్తాప పడుతున్నాను. అందుకు ఆ భగవంతుడు కనుక హర్షిస్తే మరో జన్మలో అందమైన రూపంతో పాటు అందమైన హృదయం కూడా ప్రసాదించమని ప్రార్థిస్తూ నేను ఈ లోకం నుంచి నిష్క్రమిస్తున్నాను. నీకు మాధవికి హృదయపూర్వక అభినందనలు హిమబిందు. ఆ ఉత్తరం చదివి కొయ్యబారిపోయాడు శ్రీపతి. మరో రోజు గడిచేసరికి ఇంగ్లీష్ పేపర్లో వెలువడిన వార్త చదివి నిలువునా ఖేదపడ్డారు మాధవి శ్రీపతులు. మెట్రోపాలిటన్ మిల్లు మేనేజింగ్ డైరెక్టర్ గారి పిఏ కుమారి హిమబిందు సమ్మెలో జరిగిన అలజడిలో యాసిడ్ ప్రమాదానికి లోనై తన సౌందర్యం కోల్పోయి అది దుర్భర వేదన కాగా ఆత్మహత్య చేసుకున్నందున సంతాప సూచకంగా శ్రీ మెహతా ఈరోజు మిల్స్ మూసివేశారు. క్రింద క్లుప్తంగా ఆమె ఫోటోతో పాటు వివరాలు కూడా ఉన్నాయి. అవన్నీ చదివి దీర్ఘ నిశ్వాసం వదిలారు. లోపల రేడియోలో నుంచి చీనాయహా మర్నాయహా ఇస్కే శివా జానాకహా అంటూ ముఖేష్ పాట విషాదంగా వినిపిస్తోంది. సమాప్తం.